పొగత్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. ఏమిటది స్వామి, ఎక్కడుంది? అనంత ఐశ్వర్యం ఇచ్చే నిక్షేపంరా, ఇక్కడ భూగర్భంలో ఉంది. దారి చూపిస్తాను. చెదరక బెదరక సాహసం సేయరా దింబక. ఇలాంటి కొడుకుని అడిగితే ఎలాంటి కొడుకునిచ్చావు స్వామి? ఏమైంది బాలరాజు? అవతల అర్జెంట్ గా ట్రైన్కి వెళ్ళాలి, ట్రైన్ వెళ్ళిపోతే ఏమైందిరా? ట్రైన్ వెళ్ళిపోతే మళ్ళీ వచ్చుద్ది. నీ ప్రాణం పోతే వచ్చుద్దా? రాదు, అందుకే ఆపా. అసలు ఇంతకీ ఏమైంది? రే, మీరు ఎవరిన ధైర్యవంతుడు టెల్లో కర్ర తీసుకురండి. ఆ రెడీ బాలరాజు ఏం చేయాలి? అదిగో పాము. అరే అరే, వెళ్ళకరా, అరే దగ్గరికి వెళ్ళకరా, కర్ర చుట్టురా, అరే 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 వచ్చారా. తాడా పామేమో అనుకున్నా. ఇందా కర్ర ఉడరా తెచ్చిందే. నేనే ఇంకో 10 కర్రలు రెడీ చేయి. ఈసూన్ తోడు ఉంటే మనం రోడ్ల మీద తిరగలేం. ఈ రొట్టి పిరికిసన్నా సడహ.
తాళం వేసుంది, అమ్మ ఎక్కడికి వెళ్ళుంటది? అన్నయ్య రారా, నేనే నీ కబురు చేద్దాం అనుకుంటున్నా. దేనికన్నయ్య? ముందు నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పు. అది మన బాలుగడి ఉద్యోగ విషయం గుర్తు చేద్దామని. వాడికి ఉద్యోగం రావాలన్నా ఆగాలన్నా నీ చేతుల్లోనే ఉంది. ఏంటి అర్థం కాలేదా? ఇవాళ ఖాళీగా ఉన్నాడు, ఉద్యోగం ఇప్పించు అంటావు. రేపు ఉద్యోగం వచ్చాక నా కొడుకేం తక్కువ, ఉద్యోగం చేసుకుంటున్నాడు, నీ కూతుర్ని అన్నయ్యా అంటావు. అది వాళ్ళ చిన్నప్పటి నుండి అనుకుంటున్న విషయమే కదన్నయ్య. అది అప్పుడు ఇప్పుడు కాదు. అసలు ఇప్పుడు నీ కొడుకు ఏంటనుకున్నావు? మనకు సోమరు పోచేదమ్మ, సన్నాసి, పెద్దమ్మ, చవట, అన్నిటికంటే మించి పెద్ద పిరికి నాయాలే. నువ్వు చెప్పినట్టే నా కూతురిచ్చి పెళ్లి చేశాను అనుకో, రేపొద్దున వాళ్ళిద్దరూ బజార్కి వెళ్తే ఎవడైనా నా కూతురు చేయి పట్టుకుంటే నా కూతుర్ని వాడికి వదిలేసి వచ్చే రకమే గాని పిలిపించి తీసుకొచ్చే రకం కాదే నీ కొడుకు. అదేనా నా భయం? అది కాదన్నయ్య. చూడరే, నా భయం నాకుంటుంది కదా. నీకు ఒకటే చెప్తున్నాను, నా కూతురుతో పెళ్లి ప్రస్తావన తీసుకురాను అంటేనే నీ కొడుకు ఉద్యోగం లేదా నీ ఇష్టం. సరే అన్నయ్య. ఆహా, స్కెచ్ బాగా నేసుకొచ్చింది. ఏమిటి ఆవిడ అదోలా వెళ్ళిపోతున్నారు, ఏమన్నారేమిటి? ఆ విషయం పక్కన పెట్టి మా బాలుగారికి సంబంధాలు ఎంతవరకు వచ్చాయో ముందు అది చెప్పు. రీసెంట్ గా ఓ సంబంధం చూసా, అమ్మాయికి కుజదోషం, వాళ్ళకి సంబంధాలు లేక అల్లాడిపోతున్నారు. ఫోటో పంపితే చాలు, అలా వాలిపోతారు. కాకపోతే మన బాలుగారిని కూడా ఒక మాట అడిగి చూస్తే. అంత టైం లేదయ్యా, మా అమ్మాయి సిటీ నుంచి వచ్చే లోపు వాడి పెళ్లి జరిగిపోవాలి. ముందు అర్జెంట్ గా పిల్లల్ని పిలిపించు. అయినా వాడిని అడిగేదయ్యా తొక్క, వాడు దేనికి పనికి వస్తాడో మనకు తెలియదా పంతులు? తిన్రా, తిను, బాగా తిను. ఈ తప్ప నీకు రెండో పని ఏముంది? ఎరా నాన్న, ఒక్క మాట అంటేనే ఇంత బాధపడుతున్నావే? ఈరోజు మీ మావయ్య నన్ను ఎన్ని మాట్లాడినాడో తెలుసా? ఎందుకు పనికిరాని దద్దమ్మలా చూస్తున్నాడురా నిన్ను? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. జాబ్ చేయరా మా అయ్యగా? సరే. ఏంటి ఆ రాంబాబుకేనా? మాట్లాడితే రాంబాబు అంటావు, ఆడే నిన్ను సగం చెడగొట్టేది. ఫోన్ పెట్టు. ఇంతకీ ఏ ఉద్యోగం? ఏ ఉద్యోగం ఏంట్రా, మీ నాన్నదే ఫారెస్ట్ ఉద్యోగమా? నేను చేయను, నాకు భయం. ఏంటి చేయవా? సరే, నీ ఉద్యోగం కోసం నేను అన్ని మాటలు పడితే చేయనంటావా? చెప్తానుండు. ఇదిగో. ఏంటిది? నువ్వు జాబ్ చేయకపోతే ఈ ఫోటో కూడా దండ వేయాల్సి వస్తుంది. మాట్లాడితే బ్లాక్మెయిల్ చేస్తావు, చేస్తాలే ఎలా? నాకు తెలుసురా నిన్ను. ఈ అడవిలో నాకు తల వంచినోడే బ్రతుకుతాడు, తల ఎగరేసినోడు చస్తాడు. రే, ఇంటికాడ బయలుదేరి గంట అయిందిరా, ఎదవ డ్రైవింగ్ నువ్వు. నమస్కారం ఆఫీసర్ గారు. నమస్కారం షణ్ముఖరావు గారు. మా వాడి ఉద్యోగం గురించి చెప్పాను కదా, వాడు వీడే. నమస్కారం సార్. అదే, మీ ఓడికేద్దాం అనుకున్న బీట్ ఆఫీసర్ పోస్ట్ ప్రస్తుతానికి ఖాళీ లేదండి. అది ఖాళీ అవగానే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎలాగోలా చూడండి సార్. చూడొచ్చు, కానీ ఊళ్ళో మనోడికి మామూలు పేరు లేదు, ఉద్యోగం చేయగలరా అని. ఏమయ్య బాలరాజు? రే సార్, ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది.
ఎరా ఏంటి మన బీట్ ఆఫీసర్ నేసారా? బీట్ ఆఫీసర్ నేసేసారా? అయితే ఉద్యోగం మా వాడికి ఇంటికొచ్చిచ్చుకుంటాను ఇంటికొచ్చిచ్చుకుంటాను. ఈ దెబ్బతో నా పని అయిపోయింది, ఈడి పని కూడా కృష్ణవేణిని. భయపడ్డావు కదా బాగా. నువ్వా అచ్చు దెయ్యం లాగే ఉన్నావు. దెయ్యం దెయ్యం అంటావరా నన్ను? దెయ్యం కాకపోతే దేవకన్యవా? నువ్వేంటి పొద్దున్నే దిగపడ్డావు? మంచి మూడ్ లో ఉంటావని. మూడా పాడా, గుండాకి పైకిపోయావండి. నన్ను పెళ్లి చేసుకోకుండా ఎక్కడికి పోతావురా? అవును, నీకు జాబ్ వచ్చిందంట కదా, నెక్స్ట్ మన పెళ్ళే. పెళ్ళా? నిన్న నేను చేసుకోను. యావరేజ్ ఫిగర్ నన్ను లైట్ తీసుకుంటే చంపేస్తాను. కృష్ణ అత్త ఎప్పుడొచ్చావే? ఇప్పుడే. సెలవులా? అదేం లేదు, క్యాజువల్ గా వచ్చా చూద్దామని. మా మీద నీకెంత ప్రేమమ్మా. నీ మీద కాదు, వీడంటే. నువ్వు నీ ఇంటర్వ్యూ లాపి వెళ్తే మాకు కొంచెం పర్సనల్స్ ఉన్నాయి. అబ్బో సరేలే, అసలే పసివాడు జాగ్రత్తమ్మా. ఎరా నువ్వు పసివాడవా? కృష్ణ ఏంట్రా, ఇంకెప్పుడు ఇలా భయపెట్టకే. భయపెట్టాను కానీ మరి నేను చెప్పినట్టు చేస్తావా? టైం వచ్చినప్పుడు చెప్తా. స్వామి, ఈరోజే డ్యూటీలో జాయిన్ అవుతున్నాను. వెళ్ళేది నా చేతుల్లోనే ఉంది, కానీ వచ్చేది శ్రీయాంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభా దివ్యకాయం, జయ బజరంగ బలి. మొత్తానికి రెడీ అయిపోయావు. నిన్ను చూస్తుంటే జాలేతుందే బాలరాజు. అసలు ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యో తెలుసా? ఇంతకు ముందు నీ పొజిషన్ లో ఉన్నావు చిటికలో చంపే, మొక్కలు కూడా దొరకలేదు. ఇలాంటి తాయి తప్ప. అడవిలో దొంగల రాజకీయాలు మితిమీరిపోతున్నాయి బాలరాజు. డిపార్ట్మెంట్ అని తెలిస్తే చాలు చంపేస్తారు. ఎందుకని మంచి జాగ్రత్తగా పోయావు? ఇంకో విషయం ఏంటంటే, ఇది నీకు అప్రెంటిస్ పీరియడ్. ఒక్కరోజు లీవ్ పెట్టావంటే నిన్ను ఉద్యోగంలో పీకెత్తాను తర్వాత ఇష్టం. సార్ ఉద్యోగం వస్తే ఫేస్ అంత డల్ గా పెడతావంటే బాలరాజు, హుషారుగా ఉండు, హుషారుగా ఉండు చెప్తాను. మీరు బల్లెటోల్ సార్, బాగా వాతలు పెట్టి నూనె రాసినట్టు ఉంది మీరు చెప్పేది. సార్ దొంగలు ఎక్కడుంటారు? ఏ తెలిస్తా పక్కెలవా, కొంచెం జాగ్రత్త పడదామని. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలిస్తే మనం డిపార్ట్మెంట్ ఎందుకు అవుతాం, వాళ్ళు దొంగలు ఎందుకు అవుతారే పిచ్చి బాలరాజు, ఎలా బతుకుతావు ఏంటో. నీ పరిస్థితి నాకు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నా. నీకు ఆల్ ది బెస్ట్ చెప్పకుండా ఉండలేకపోతున్నాయి బాలరాజు. సార్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అమ్మయ్యా అసలు ఇప్పుడు మనం డిపార్ట్మెంటే కాదు. నిన్నే రా
కొత్తగా వచ్చిన బీట్ ఆఫీసర్ వీడే. ఏం బ్రో, బీట్ ఆఫీసర్ వా? కాలిందా? ఎవడ్రా నువ్వు? బాలరాజు అండి. బాలరాజు? బాల రాజు? ఏంట కబుర్లు? అన్నీ బాగున్నాయండి. అన్నీ బాగున్నాయంట్రో. తిన్నావా? తిన్నానండి. ఏం కూర? అమ్మా కూర ఉండలేదు, పెరుగులో ఆమ్లెట్ వేసుకొని తిన్నాను. అయితే దిట్టంగా తినేసి వచ్చావన్నమాట. అయితే రెడీనా? సెయ్యయ్యరా, ఇక్కడ కాదురా, అక్కడ పోలేబో. అదిరా. ఇది దొంగగా చూపించండి రా. రూగా ఉంది సార్. పోయిరా, రేపటి నుంచి అలవాటు అవుతుంది. నువ్వు కూంబింకెళ్ళావా, కూలి పనికెళ్ళావా, నొప్పులు అంటున్నావు? నాకేదో డౌటే. అదేం లేదు లేవే, ఫస్ట్ డే కదా డ్యూటీ, అడవంతా తిరిగేసాను తెలుసా. అంతేగాని దొంగలే మొయ్యలేదు. దొంగలా? దొంగలేంట్రా? ఏం లేదు లేవే, నీకు అన్ని డౌట్లే. ఏంటి హడావుడి మేళ వస్తుంది? రే బాలుగా, అడవిలో నువ్వేం చేసావురా? నేను చేశాను, డ్యూటీ చేసుకున్నాను. నాకంతా తెలుసు. మా నాన్న అయితే నీ మీద మామూలుగా లేడ్రా, నిన్ను అర్జెంటుగా తీసుకురమ్మన్నాడు. పద వెళ్దాం, పద లే. దేనికి? పద రా. నడహ ఎక్కడికి లాక్కుపోతుంది? మీ నాన్న పిలుస్తున్నాడని చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రారా. అయినా ఎక్కడికి తీసుకొచ్చావు ఎందుకు? చెప్తారా, రాత్రి కాల వచ్చిన ప్లేస్ ఇదే కదా, అందుకు. కళ్ళ? అవును, యాక్చువల్గా రాత్రి పండు వెన్నెల్లం మన ఇద్దరం ఇక్కడికి వచ్చాం. ఎక్కడ? రాత్రి నేను ఇంట్లో పడుకున్నానుగా. ఎహే, ఇది నా కల్లోరా. ఓ, కల్లోనా? చెప్పు చెప్పు. అప్పుడు నువ్వు నా నడుమును చూసి చూడరా. చూసి చెయ్యేసి చెయ్యేసి ఎయ్యహే. నీకేది రాదనుకున్నా, ఫీల్ అవ్వడం కూడా రాదా? అద్గది. ఇప్పుడు రెండో పక్క చేయి వేస్తుంటే నీ చేయి పట్టుకుని లాగేశాను. అది కల్లోరా, ఇప్పుడెందుకు లాగుతాను? అప్పుడు నా పెదాలు తడారిపోతుంటే బాలుగా ఓ ముద్దివ్వరా అని అడిగాను తెలుసా. కలలో కూడా నువ్వు ఇలాగి బిత్తరు చూపులు చూసావురా బాలుగా. అప్పుడు నేనేం చేశానంటే, నా బతికేంటి ఇలా అయిపోయింది? అప్పుడే నైట్ డ్యూటీలు అంట. నైట్ డ్యూటీలు అంటే మామూలు విషయమా? అసలు ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అంత నా కర్మ. బాలరాజు, ఓసారి లోపలికి రావా. ఏంటమ్మా ఈ పొగలు? పొగలు కాదబ్బాయి, సెగలు.
వాటేసుకుంటే పోతాయా? చెప్పంటే బ్రహ్మాండంగా పోతాయి. అమ్మో నాకంటుకుంటే నిన్ను వాటేసుకోవడానికి మేము ఉన్నాంగా. అయితే ఓకే రా, అబ్బాయి వాటేసుకో. వదులు, పోయిని పోయిని. అబ్బా పోయిని. అవునమ్మా, ఇంతకీ ఇదేం రోగం? కొత్తగా ఉంది. పప్ప రోగం, వయసు ముదిరితే వస్తుందిలే. సర్లే, ఇవన్నీ నాకెందుకు? ఇంతకీ మీరు ఊరు కొత్తగా వచ్చారా? ఎప్పుడు చూడలేదు. ఏంటనేది మాటల్లో చెప్పమంటావా, ఆట పాటల్లో చెప్పమంటావా? నాకు ఆట పాటలంటే చాలా ఇష్టం. ఓకే. సిలకలూరి పేట నుండి పెద్దాపురం దాకా వెతికి చూడరా, నాలాంటి వాడి వేడి సోకులాడి ఉండబోదురా. హాయ్. ఉత్తరాదిలో లేదు నాలాంటి లేత సోకు, నచ్చినాదిలో లేదు ఇసు వంటి తమలపాకు. ఉత్తరాదిలో లేదు నాలాంటి లేత సోకు, నచ్చినాదిలో లేదు ఇసు వంటి తమలపాకు. పైటేసి వెయ్యగానే ఆ పెద్ద పురమెళ్ళొచ్చినాను రో పరువాల, పచ్చి ఒంటికి పదును పెట్టినారు. వయసు కోరిక నాకు తీరక రైలు బండి ఎక్కొచ్చారు, కత్తి లాంటి మగవాడి కోసమే కంది వేట మొదలెట్టారు. ఉత్తరాదిలో లేదు నా లాంటి లేత సోకో, నచ్చినాదిలో లేదు ఇసు వంటి తమలపాకు. అటుగా ఇటుగా అందాలు ఉన్నవి చలిగా గిలిగా అల్లాడుతున్నవి, అటుగా ఇటుగా అందాలు ఉన్నవి చలిగా గిలిగా అల్లాడుతున్నవి. పక్క రోడు షారుఖ్ లాంటి వాడు నా పిక్క నునుపు చూసి పెళ్ళాన్ని గెంటినాడు. నా నడుంకెళ్ళి నోడు సల్మాన్ అంతటోడు, నా సుట్టు 1000 సార్లు సెక్కర్లు కొట్టినాడు. నా ఒళ్ళె ఆంధ్ర టాకీసు, నేనే రైలా పచ్చీసు, ఓలాంధ్ర మేమే ఫేమస్, కుర్రాళ్ళే మా ఫ్యాన్స్. పిఠాపురంలోని పిల్ల జమీందారు కూడా మాయతుప్పలో చూసి దూకాడు పిట్టగోడా. హే, ఉత్తరాదిలో లేదో నా లాంటి లేత సోకో, నచ్చినాదిలో లేదో నన్ను మించే తమలపాకో. పర వప్పర 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 వప్ప. కంటి సైగతోనే కరెన్సీ తాలుతుంది, మా ఒంటి వేడితోనే కరెంటు పుట్టుతుంది. మా తళుకు వెళుకు చూసి సెల్ నంబర్ అడుగుతారే, మా పెదవి వెనుక పెడితే పదవైన బదులుతారే. మా గాలి గజ్జలు గల్లంటే మగాళ్ళ గుండెలు గల్లంతే, పుల్లెట్టు లాంటి మునగాడు దొరికాడు దావత్తే. మా సిరా కట్టు చూసి కుటకలు మింగుతారే, ఒక సిటీ కొట్టగానే సుట్టుముట్టి సంపుతారే. పప్పర వప్పర 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 వప్ప. అబ్బో, మీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. ఇంతుంది కానీ ఏం లాభం? సరే నోడు దొరుకుతేనే కదా. అదే మా అన్ని బతుకుంటే మా అందరికీ పెళ్ళిళ్ళై ఈ పాటికి పిల్లల్ని ఎత్తుకుని తిరిగేవాళ్ళు. ఎక్కడికెళ్ళాడు? మొన్నటి వరకు మా మధ్యలోనే ఉండేవాడు, ఈ మధ్య అదిగో కోడు మధ్యకెళ్ళాడు. పోయాడా? మా అన్నయ్య పెద్ద రికార్డింగ్ డాన్సర్, ఎవరికైనా డాన్స్ చేస్తే కాళ్ళు పట్టేస్తాయి, కీళ్లు పట్టేస్తాయి. కానీ మా అన్నయ్య గుండె పట్టేసింది. పాపం అన్నయ్య.
మీరేం బాధపడకండి అమ్మాయి, పోయిన వాళ్ళు తిరుగురారు కదా మీరు బాధపడితే. ఏం పర్లేదు, ఇదిగో మీకు నేనున్నాను. మాకు అదే కావాలి. అసలు వీళ్ళకి ఎందుకు అన్యాయం చేశావు నువ్వు? నీకే కనుక ఇళ్ళమే ప్రేమ ఉంటే వీళ్ళకి నువ్వు న్యాయం చేయాలి అంతే. నిజంగొచ్చాడు. నీ ఇంట్రడక్షన్ అదిరింది, సూపర్ యాక్టింగ్, ఇరుక్కొట్టేయాలి. చూస్తావుగా. అవునీ బాలరాజు కూడా అక్కడ సోఫా వెనకాల దాక్కున్నాడు. నన్ను న్యాయం చేయమని అడిగిన మగాడా ఎక్కడ దాక్కున్నాడు? న్యాయం చేయమని పిలిచావుగా, వచ్చా, ఏం చేయాలి చెప్పు. నేనేదో క్యాజువల్ గా పిలిచాను, మీరేంటి సీరియస్ గా వచ్చేసారు? సీ మిస్టర్ బాలరాజు, నేను ఆత్మనయ్యా, నేనేమి చేయలేను కామెడీ తప్ప. ఏదైనా చేస్తే గిస్తే నువ్వే చేయగలి వ్యూ కంటూ అయినా వీళ్ళందరికి తోడుంటానని అపజాస్తం ఇచ్చావు కదా. అవును నిజమే. చూడు, మాట తప్పితే నరకంలో తాడు తీస్తున్నారు తెలుసా? ఆల్రెడీ ఫేస్డ్ అక్కడా. అవునా అని అడుగుతావేంటయ్యా? వీళ్ళ ముగ్గురికి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీస్తే మాటించి తప్పినందుకు నరకంలో నా డొక్క చించి డోలు కట్టేస్తున్నారే బాబు. అమ్మో లేదు లేదు, వీళ్ళకి ఏం కావాలన్నా నేనే చేసి పెడతాను. దట్స్ గుడ్. ఆత్మగారు, మీరు డాన్సర్ గా నా కోసం స్టెప్ వేసి పెట్టరా? వై నాట్, విచ్ స్టెప్ యు వాంట్? ఇంద్ర స్టెప్. వేయను, ఎరగదీస్తా. ఇదిగో ఇది ఇంద్ర స్టెప్ కాదుగా. అది ఇక్కడ ఫేమస్. నాది చంద్ర స్టెప్, పైన ఫేమస్. అయితే నా కోసం ఆర్యా టూలో అల్లు అర్జున్ ఫ్లోర్ స్టెప్ వేశారే, అదేరా ప్లీజ్. ఆర్యా టూనా? ఓరు నాయన, వీడు నిజంగా స్టెప్పులతో చంపించేటట్టున్నాడు. పురుదుల పందిల తొల్లాడుతున్నాడు. అమ్మో మా అమ్మ ఫోన్ చేసింది, నేను మళ్ళీ వస్తానే. మళ్ళీ వస్తావుగా? వస్తాను. ఏంటమ్మా ఇదంతా? ఫస్ట్ టైం నైట్ డ్యూటీకి వెళ్తున్నావు కదా, అందుకే. ఏదో నీ ఆశగాని మళ్ళా తిరిగి వస్తానంటావా? ఏం పర్వాలేదు, ధైర్యంగా వెళ్ళు, నేనున్నాను కదా, భయపడకు వెళ్ళు. నువ్వుంటో నేనుండాలిగా. అరే రాంబాబు, ఇవాళ నుంచి నైట్ డ్యూటీ రా, మొత్తం చీకట్టుకుంది, భయం వేస్తుంది రా, ఏం చేయమంటావు? అరే ఎక్కడ పడుకోమంటావు? అమ్మో వీడికి కోపం వచ్చినట్టుంది. బాబాయ్. ఎవరు? బాలరాజు నువ్వా? ఉండే వస్తానా. ఏంట్రోయ్ మంచి హుషారుగా ఉన్నావు,
ఇవాళ నైట్ డ్యూటీగా అందుకనే హుషారుకున్నా. పర్లేదురా, బాగానే డెవలప్ అయ్యావు. ఈ హుషారేదో అడుగు లోపల చూపించు. అబ్బా దానిలో ఉంది, అక్కడి దాకా వెళ్ళి రెండు రౌండ్లు వేసి వచ్చి నీ పక్కన పడుకోవడమేగా. అంత లేదు, అడవాకర్లో చెక్ పోస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి సంతకం పెడితేనే నువ్వు డ్యూటీ చేసినట్టు లెక్క. అర్థమైందా? ఏంటో ఆంజనేయ, ఈ ట్విస్ట్ మీద ట్విస్ట్. ఇది నీకు అప్రెంటిస్ పీరియడ్. ఒక్క రోజు లీవ్ పెట్టావంటే నిన్ను ఉద్యోగం నుంచి కత్తం తర్వాత ఇష్టం. ఇప్పుడు ఎలా? నువ్వు జాబ్ చేయకపోతే ఈ ఫోటో కూడా దండ వేయాల్సి వస్తుంది. అరే రాంబాబు, ఇక నువ్వేరా నాకు దిక్కు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, పడుకుందాం అనుకున్నావే. చీమ చిటుకు మంటేనే చావు కాక పడతాడు, వాడిని ఇడ చూసుకునే వాడికి చచ్చిపోతాడు. ఫారెస్ట్ కి ఫస్ట్ నైట్ గెస్ట్ లాగా వచ్చాడు, ఒంటరిగా ఉంటేనుకే అస్సలు పోలేనోడు, చీకట్లో సోలోగా ఇంకేమైపోతాడు. చచ్చు చవట వీడు. కర్మకి పంచిరోటి. రాంబాబు బైక్ పంచర్ అయ్యి ఫారెస్ట్ మధ్యలో ఆగిపోయిందిరా. అవునా? ఇప్పుడు కరెక్ట్ సేపు ఎక్కడ ఉన్నావా? తెలీదురా, బయలుదేరి 15 నిమిషాలు అయిందిరా. అంటే డేంజర్ ప్లేస్ వెళ్ళిపోయావు. అంత దూరం నేను ఎవడాలన్నాడు రా. అరే రూల్స్ ఒప్పుకోమంటరా. ఎవరు చెప్పాడు? గార్డు బాబాయ్ చెప్పాడు. అంటే నన్ను చెప్పింది దాకా వాళ్ళకి చెప్పేసావా? కుదరదని చెప్పాడు రా. ఓ అలాగా, అప్పుడైతే ఆడికే ఫోన్ చేయి, నాకెందుకు చేసావు, పెట్టేసి ఫోన్. అరే ప్లీజ్ రా, ఏం చేయాలో చెప్పరా. అరే అరుపులు బాగా ఎక్కువైపోతున్నాయి రా. నాకు వినబడతాను, ఇలా భయంగా ఉందిరా. రే అయితే పని చేయో, నువ్వు కూడా ఆడితో పడ్డారు, నీ పని అయిపోద్ది. సరే రా. ఎవరు ఎవరు ఉన్నారండి? ఏయ్ నేను ఎవరి జోలికి రాను, నా జోలికి ఎవరు రావద్దు చెప్తున్నా. దేవుడా దేవుడా, దమ్ము ధైర్యం లేని వాళ్ళకి దేవుడా దేవుడా. చెడగొట్టానా? నేనా? నిన్నా? నన్ను కాదు, నా కుందేల్ని. ఓ కుందేల్నా? 3 గంటలు కష్టపడి సరిగ్గా పట్టుకునే టైంకి వచ్చి పొడి చేశారు, అదేమో పారిపోయింది అంతా మీ మూలంగానే. అయినా ఏం పనులమ్మాయి, నేనంటే ధైర్యవంతుడిని కాబట్టి నువ్వు ఇచ్చిన షాక్కిలా నిలబడున్నాను. అదే ఏ పిరుకోడు అనుకో, ఈ పాటికి పైకి పోయాడు తెలుసా. మీ ధైర్యం ఏంటో మీ మాటల్లోనే తెలుస్తుందిలేండి. అవును, కుందేల్ని పట్టుకుని ఏం చేస్తావు? సంతలో పెట్టుకుని అమ్ముకుంటావండి. తప్పు కదమ్మా అలా చేయడం. తప్పెందుకు, మా పనే ఇది. రోజు రాత్రులు ఇదే పనా? అవునండి, కుందేలు పగలు దొరకవు కదా. ఇంతకీ మీరు? నేనా? ఈ ఫారెస్ట్ కి బీట్ ఆఫీసర్ని. అలాగండి, నమస్కారం సార్.
ఎలాగైనా సరే ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకుని నైట్ డ్యూటీ రోజులన్నీ అవగొట్టేయాలి. చూడమ్మాయి, ఇక్కడైతే ఒకటి రెండు కుందేలు దొరుకుతాయి. నేను చెప్పే దగ్గర అయితే బోల్డ్ అని కుందేళ్ళు ఉంటాయి. వస్తావా? యాడండి, పదా చెప్తా, పదా. ఇక్కడే ఉండు, నిప్పుడే వచ్చేస్తా. నీ కుందేలు గురించే ఉంటావుగా. ఉంటానండి. ఇంత భయం ఏంట్రా నీకు? బాలరాజు, నువ్వా? ఎందుకు దాడావడి? దా కూర్చో, కొంచెం కబుర్లు చెప్పుకుందాం. మా ఫ్రెండ్ వెయిటింగ్ అక్కడ. నీ ఫ్రెండా? ఎవరది? అయ్యో, తినప్పుడు కుందేలు అడుగుద్ది, ఏం చెప్పాలి? ఇంకెంత దూరం సార్? అదిగో అక్కడ ఉన్నాయి, కనిపించిందా? మూడున్నాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండే. దొరకలేదా సార్? ఈరోజు నువ్వు టైం బాగాలేదమ్మాయి, రేపు పట్టిస్తాలే. ఇందాక వచ్చేటప్పుడు బాబాయ్ కూడా చెప్పొచ్చాను, కనీసం పదన్నా పట్టించమని. సరేనా, రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చే. సరే సార్. వస్తావుగా? వస్తానండి. ఇదిగో, నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. ఇదిగో ఇక్కడ కాదు, అక్కడ కనిపిస్తుంది గేటు, అక్కడికి రావాలి. ఓకేనా? ఇంటికి నువ్వు ఉండేది ఎక్కడ? అదిగో ఆ చెట్ల మధ్య ఉందే, అదే మా ఇల్లు. ఓ సరే సరే. అవును, ఇంతకీ నీ పేరేంటి? వాసంతి సార్. వాసంతియా, సూపర్ ఉంది. సరే సరే, భయపడకుండా ఇంటికి వెళ్ళు, జాగ్రత్త. నేను ఇక్కడ నీకు తోడుంటాను, నువ్వు నాకు జీవితాంతం తోడుంటావా? ఏంట్రా ఈడు బిళ్ళప్పా? రాత్రి నైట్ డ్యూటీ చేశా. నైట్ డ్యూటీ చేసినోడికి ఇక్కడేం పనే, ఇంటికి వెళ్ళి పడుకోపా. నాకు ధైర్యం వచ్చిందని వీళ్ళందరికీ కుళ్ళు. ఏంటి పగటాసుకెళ్ళగా? హలో రామ్ బాబు, నేను రాత్ర నైట్ డ్యూటీ చేశాను రా. అడవిలో పక్కన సింహం వెళ్ళిపోయింది. ముందు సింహం వెనకత్తలేనుగు. అబ్బా, నేను అస్సలు భయపడలేదు. రేయ్, నువ్వు నైట్ డ్యూటీ చేసావు తెలుసులే కానీ షాప్ ముందు ఎందుకు రా? డిస్ట్ బొమ్మలాగా పొరపా. ఎలా కుళ్ళు మొహం? ముందు బాలరాజు గారిని పెళ్లి చేసుకుని మీ ఇద్దరిని హైదరాబాద్ పంపించేస్తా. అక్కడికెందుకి? అక్కడ 1000 ఎకరాల మ్యాటర్ ఉంది. ఆడిని మీ ఇద్దరు పట్టుకున్నారంటే మీ లైఫ్ సెటిల్. అక్క, బాలరాజు వచ్చాడే. హాయ్ బాలరాజు, ఎలా ఉన్నావు? అబ్బాయి, ఏంటబ్బాయి మర్చిపోయావు? అది కాదమ్మాయి, కొంచెం బిజీ, జాబ్ వచ్చింది కదా. అబ్బో, ఇదిగో మీకు విషయం తెలుసా, నేను రాత్ర నైట్ డ్యూటీ చేసా. అబ్బో, ఇలాంటి నైట్ డ్యూటీస్ మేము చాలా చేసాం. ఎవడో అబ్బాయి చేసింది మరి డ్యూటీ కాదే, అడవిలో డ్యూటీ. నీకెప్పుడు ఇదే ధ్యాస? బాలరాజు బాలరాజు, బాగా బోర్ కొడుతుంది, ఏమైనా ఆట ఆడుకుందామా? ఏమాట? అమ్మ నాన్న ఆట ఆడుకుందామా? నాకు రాదుగా. నాకొచ్చుగా, నేను నేర్పిస్తా. రా. ఎక్కడ? ఇది బయట ఆడుకునే ఆట కాదు, లోపల ఆడుకోవాలి. సరే బాయ్. మంచం గట్టిదేగా బర్మటి. మరేమాడదాం? లండన్ ఆట ఆడుకుందాం. మాకు తెలీదుగా,
నాకొచ్చిగా నేను నేర్పిస్తాను. అమ్మో లోపలికొద్దు, గో బయట బోల్డ్ అంత ప్లేస్ ఉంది, ఇక్కడ ఆడుకుందాం. LONDON లండన్. మిమ్మల్ని ఎలా వచ్చేయాలో నాకు తెలుసుగా. టింగ్ టింగ్ టింగ్. నువ్వు నీకు ఇక్కడ లేదా చెప్తా. నిన్న ఎక్కడ పట్టుకుంటే అవుట్ అవుతావు. నువ్వు నన్ను ఎక్కడ టచ్ చేసిన కదలరా ఈరోజు ఫుల్ ఎంజాయ్. బాలరాజు ఆత్మగారు, నేను వాటిలోకి వచ్చా, అవుట్ చేసుకో. మీరు కూడా ఆడతారా? అయితే ఉండండి, కానీ మీరు ఆత్మ కదా, మిమ్మల్ని ఎలా అవుట్ చేయాలి? బాన పట్టేసుకొని వచ్చి ఏం టైం ఉంది అప్పగనేది. నిన్ను అమ్మో ఇదే చంబోలో ఎగురుకుంటుంది. ఏం చేస్తా నిన్ను కరెక్ట్గా నన్ను టచ్ చేసినప్పుడు డిస్టర్బ్ చేస్తావా? ఆత్మను పట్టుకుని అలా కొట్టేస్తుంది. నన్ను కొడత పెట్టి నిన్న ఆత్మ కదా, ఆడికి అనుమానం వచ్చేస్తుంది. ఆత్మ అవును, నేను ఆత్మను కదా, నాకేమీ తగలవు. ఓ తగలదా, అయితే నేను కొడతా. ఎందుకు ఆత్మను కొడితే ఎలా ఉంటుందో చూద్దాం. తగలదుగా, తగలదు. తగలేదా? ఏంటమ్మా పిలిచావు? ఏం లేదు బాలరాజు, ఊరికినే. మీ అన్ని మళ్ళీ మాయమైపోయాడు. మీ అన్నాత్మను కొడితే అచ్చు మంచిని కొట్టినట్టే ఉంది. పందుని కొట్టినట్లేదా? అవును బాలరాజు, నీకు ఉద్యోగం వచ్చింది కదా, మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు? అమ్మేమో కృష్ణవేణి చేసుకోమంటది, చేసుకుంటే మామయ్య చంపేస్తాడు, చేసుకోకపోతే కృష్ణవేణి చంపేస్తుంది. చిచ్చి చిచ్చి, సిటీలో అమ్మాయిల్ని అస్సలు నమ్మకూడదు, వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. నీకెందుకు చెప్పు ఈ ఎంగిలి. అవునబ్బాయ్, మా అక్కలా చక్కగా ఫ్రెష్ గా ఉన్న అమ్మాయిని చేసుకో, ఎంచక ఆడుతూ పాడుతూ బండి అలా అలా లాగించేయచ్చు. అదంతా రాంబాబు గారి చేతిలో ఉంది, ఆడే చెప్తే అదే. సరే గాని నేను రాత్రి నైట్ డ్యూటీ చేశాను కదా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఓకేనా? ఫ్రీగా ఉంటే మళ్ళీ వచ్చి కలుస్తానే, జాగ్రత్తగా ఉండండి. టాటా. ఈడేంటి, ఏమి తెలుసుకుంటూ వెళ్ళిపోతున్నాడు? ఈ అమ్మాయి రాలేదేంటి? ఇక్కడికే కదా రమ్మన్నాను. ఏమై ఉంటుందప్పా? ఓ, వాళ్ళ ఇంటి దగ్గరే ఉండుంటుంది. వసంతి, ఓ వసంతి, అమ్మాయి వసంతి. ఇల్లనేగా చెప్పింది, ఇల్లుంది, ఎవరు కనపడరేంటి? నాకు అబద్ధం చెప్పిందా? అమ్మాయి ఎవరో తెలుసా నానా? ఎవరమ్మా? నిన్న చెప్పానే ఫారెస్ట్ లో ఆఫీసర్ అని, ఆయనే. నమస్తే. వీళ్ళంతా ఎవరు? మా నాన్న, మా అన్నయ్య, మా అమ్మ, మా వదిన, మా చెల్లి, మా అన్న కూతురు, పిల్లగాడు. నాకు కూడా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంటే ఎంత బాగుండేదో. ఏం బాబు, మీకెవరు లేరా? ఒక్క అమ్మే, మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. అయ్యో, ఎవరూ లేరనుకోవద్దు, మేము ఉన్నాం కదా. మీ గురించి మా అక్క అంతా చెప్పింది సార్, మీరు చాలా మంచోళ్ళని. అవును, మీరేం బాధపడకండి సార్, మీకు మేమందరం ఉన్నాం. వసంతి వెళ్దామా? అమ్మా సార్తో పాటు వెళ్ళి కుందేలు తీసుకొస్తానే. అట్టగేనమ్మా. అలాగేనమ్మా, జాగ్రత్త. దా కుర్రాడు బలిగా ఉన్నాడు కదా. సార్ మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడుగు. మీరు ఒక్కరే ధైర్యంగా అడవంతా తిరుగుతుంటారు కదా, మీకు దొంగలన్నా దెయ్యాలన్నా భయం లేదా సార్? భయమా నాకా అంటే? అది సార్, దొంగలు చంపేస్తారు కదా. నేను డ్యూటీలో ఉంటే వాళ్ళు డ్యూటీ ఎక్కుతారే ఏంటి?
అదిగోండి సార్ దొంగలు. వాళ్ళు దొంగలు కాదు, మామూలల్లే. ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారు సార్ వాళ్ళు, దొంగలే. పట్టుకోండి సార్, వెళ్ళండి. బాలరాజు గారు అడవి దొంగలు కొట్టాడా? మన బాలరాజా దొంగలను కొట్టాడా? నిజమా? అబ్బో, ఏం స్టైల్ కొడుతున్నావురా బాలరాజు. దొంగల్ని కొట్టడం ఏంటో, భయం లేకుండా నైట్ డ్యూటీలకు వెళ్ళడం ఏంటో, నమ్మలేకపోతున్నానరా. సరే ప్రే, నిన్ను తక్కువ చేసిన మావికి నువ్వే సమాధానం చెప్పి తీరాలి. అబ్బా, వీళ్ళు చేశారేంటి? చెప్పండి అమ్మాయి, వస్తున్నా. ఏంటమ్మా అలా తోచేస్తావు? ఏంటమ్మా అలా మీద పడతావు? అస్సలు గాలేయట్లేదు. ఈడేంటే, అమ్మాయి మీద పడితే గాలి ఆడట్లేదు అంటాడు. ఎక్కడో తేడా కొడుతుంది. అది కాదు కాని, నువ్వు సినిమాలు చూస్తావా? బాగా చూస్తాను. అల్లుడమ్మ జక్క చూసావా? 10 సార్లు చూసా. అందులో హీరోయిన్స్ చెరువులోకి వెళ్ళి స్నానం చేస్తారు కదా, అప్పుడు నువ్వేం చూసావు చెప్పనా? తామరాకులు చూసా. తామరాకులు చూసాడంట. పోకిరి సినిమా చూసావా? ఓ, అందులో ఐటమ్ సాంగ్ చూసావా? చాలా ఇష్టం. దానిలో ఏం చూసావు? మహేష్ బాబు చేతుల్ని ఇలా ఊపడం చూసా. చేతులు ఊపడం చూసాడంటే వీడు చాలా పెద్ద రాడ్. తప్పదు ఇంకా లైట్స్. మీరెందుకు ఏడుస్తున్నారు? పత్రిక దాచుకున్న మా శీలాల్ని గిద్దరం తనుకుపోయావు దుర్మార్గుడా. నిప్పని మా అన్నయ్యతో చెప్తాను. అంతా మీరు చేసి నేను చేశానంటారేంటి? ఆహా, ఎవరిని ఎవరేం చేశారు మా అన్నయ్య దగ్గర తెలుసుకుందాం. వీళ్ళు చెప్పేది మీరే నమ్మబాకండి. ఎవరి మాటలు నమ్మాలో, ఎవరి మాటలు నమ్మకూడదో నాకంతా తెలుసురా. ఏరా, పసి మొగ్గల్లాంటి నా చెల్లెళ్ళ జీవితాలతో ఆడుకుంటావురా? నేను ఆడుకుంది లండన్ ఆటేగా. లండన్ ఆట నేను నీతో ఆడిస్తారా తొక్కుడు పిల్ల? నువ్వు ఆత్మ కాదు, మనిషే. మనిషిని కాదురా, మృగాన్ని. రైట్,
ఇప్పుడు కనుక నా చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదనుకో లోపల ఉన్న అగ్నిగుండాన్ని చూపిస్తా. నువ్వేం చూపించినా సరే వీళ్ళని నేను చేసుకోను. ఆశ దోశ అప్పడం. ఎంత సీరియస్ గా చెప్తుంటే అప్పడం వడ దోశ అంటాడు. ఇంకా లాభం లేదు, నీకు చూపించాల్సింది చూపించేస్తా. ఏం చూపిస్తా చూడ. ఎర్రబాగులోని పెళ్లికి ఎలా ఒప్పించాలి అబ్బా? యా ఏదో చూపిస్తానన్నావు కదరా, చూపించు. ఎవరు నువ్వు? హూ ఆర్ యు? ఐ యామ్ ది గాడ్. ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ కావాలా? రారా, చంద్రముఖ సినిమా నేను చూశాను, కిందకి దించు. మామూలుగా అయితే దెయ్యాలు చీరలు కట్టుకుంటా కదా, మీరేటి ప్యాంటు చొక్కతో వచ్చారు? నీకు నచ్చలేదా? అబ్బే అలాంటిదేమి లేదు, చెప్పండి. అసలేంట్రా మీ గేమ్? అబ్బాబ్బే గేమ్ ఏం కాదు, చిన్న స్కెచ్. ఆ బాలరాజు కూడా మా ఉన్నాడు కదా, అదే పట్టబొర్రాడు. ఆడుకో దిక్కుమాలిన కూతురు ఉంది, ఆడు దీన్ని ఎక్కడ పెళ్లి చేసుకుంటాడేమోనని. నీ ముగ్గురు చెల్లెల్లో ఎవరినో ఒకరిని పెళ్లి చేయరాని నాకు 10 లక్షలు ఇచ్చాడు అంతే. ఆ చుంచుమా ఉందని పెళ్లి చేసుకోమని దాని బాబు నా కాళ్ళ వేళ్ళ పట్టుకుని బతిమాలాడు. చచ్చా నేను ఒప్పుకోలేదుగా. ఏమని అడుగుతావటి? దాన్ని పగలు చూస్తే 10 రాత్రి కళ్ళకు వస్తాయి. దాన్ని చూసావా? చూడటమేటి, కాకి కాకి కాకపోతే అంశ పుడుతుందా? అయిపోయావురా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసుగా. అమ్మా ఏంటన్నయ్యా, ఒకసారి లోపలికి వస్తారా? ఒక్కొక్కరువా ముగ్గురు కలిసి రావా? ఒక్కొక్కరుగా వస్తే లేట్ అయిపోద్ది, అందరూ కలిసి వస్తే త్వరగా అయిపోద్ది. రెండమ్మా రెడ్డి, స్టోర్ స్టార్ట్ అయిపోతుంది. మ్యాట్రిక్ లేదమ్మా, అక్కడ ఉంది. కళ్ళు మూసి తెరిచేలోగా ముందు మీరు కళ్ళు మొయ్యండి, ఉంటే అడగండి. ఇది చిలకలూరు పేట దాకా సింగిల్ స్టాప్ లేని నాన్ స్టాప్ ట్రైన్. హే కృష్ణవేణి, నువ్వా? ఏం చేసావు? వాళ్ళు అలా పారిపోయారు. ఏంట్రా ఇదంతా? నేను రావడం 10 నిమిషాలు లేట్ అయి ఉంటే నీ లైఫ్ నా లైఫ్ ఇద్దరిది స్పాయిల్ అయిపోయేది. ఇంత అమాయకంగా ఉంటే నువ్వు అసలు ఎలా బతుకుతావురా? ఈ విషయం మీ అమ్మకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? తలదించుకుంటున్నావేంటి? ఎగ్జామ్స్ కోసమని 1 వీక్ హైదరాబాద్ వెళ్తున్నా, ఈలోపు పెళ్లి గిళ్ళి అని ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో చంపేస్తాను. పదా, నిన్ను కాపాడుకోలేక చస్తున్నా. ఏంటి సార్ మీరొచ్చారు? రాకూడదు. ఎందుకు రాకూడదు? అయినా నాకు దారి తెలియదు అనుకున్నా ఏంటి? అలాని కాదు సార్, ఒకరు పూజలో కూర్చుంటే ఇంకొకరు ఉండకూడదు, లేదంటే ఇద్దరు కూర్చోవాలి. అయితే నేను కూర్చుంటా. కుదరదు, భార్య భర్తలు తప్ప వేరే వాళ్ళు కలిసి కూర్చొని చేయకూడదు. ఇదేం పూజ, నువ్వు అన్ని కొత్త కొత్త రూల్స్ చెప్తున్నావు. అలాని కాదు సార్, ఈరోజు అమావాస్య, అడవిలో ఒంటరిగా ఉండేవాళ్ళం, మా భయాలు మాకుంటాయి. మమ్మల్ని కాపాడమని అమ్మవారికి మొక్కే సమయంలో ప్రేతాత్మలు బీభత్సం చేస్తుంటాయి. వెళ్ళిపోండి. ఇదిగో అమ్మాయి, ఈ పూజ అయిపోయే వరకు నన్ను నీ భర్త అనుకో, సరేనా? సింగిల్ గా మాత్రం వదిలేకే. ప్రశ్నిస్తున్నా.
బాలరాజు రాగానే పెళ్లి గురించి అడిగేద్దాం. నమస్కారం. ఏమన్నా తీసుకుంటారా అయ్యా? ఏం వద్దండి. అడగమంటున్నానా? మీరందరూ నన్నేదో అడగడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. అది వాసంతి పెళ్లి గురించి బాబు. ఓహో, వాసంతి పెళ్లి గురించా? పర్లేదు, అడగండి. సార్, మా అక్క మిమ్మల్ని ప్రేమిస్తుందంటండి. మిమ్మల్ని తప్ప ఇంకెవరిని చేసుకోదట. కానీ అది నా చేతుల్లో లేదుగా. మరి ఎవరి చేతిలో ఉంది సార్? మా రాంబాబు గారి చేతిలో ఉంది. రాంబాబు ఎవరండి? నా ఫ్రెండు. ఆడెంత మంచోడో చెప్పనా? నా చిన్నప్పటి నుంచి ఆడు ఏ చెప్తే అదే చేస్తాను తెలుసా? ఆడు చెప్పంతే నేను ఏ పని చేయను. అంటే రాంబాబు గారు మంచోళ్ళని మాట? నాకు మాత్రమే మంచోడు. ఆడికెంత కోపం ఉందంటే, ఎవరికన్నా కోపం వస్తే తిడతారు, ఆడైతే కొట్టేస్తాడు. ఇదిగో మీ అందరికి ఒక విషయం చెప్పనా? మా రాంబాబు గారు పెద్ద బోల. అవును, ఆడికి కొంచెం రెస్పెక్ట్ ఇస్తే చాలు, ఏది చెప్పినా చేసేస్తాడు. అబ్బా, అవునా? ఉండండి, ఆడికి ఫోన్ చేస్తా. అరే రాంబాబు, నీకు అప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్పానే, అదే అడవిలో పరిచయమైంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా పెళ్లి చేసుకోమని అడుగుతున్నారా? అవునా? ఏం చేయమంటావు? వాళ్ళ అడి మనుషులు అంటాను కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వచ్చినంత వరకు ఏది కమిటావు. నేను వచ్చాక చూద్దాం. సరే, త్వరగా వచ్చే. సార్, రాంబాబు గారు ఏమన్నారండి? వాడు వచ్చాక మాట్లాడతానని చెప్పాడు, వెళ్ళొస్తానే. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? రాంబాబు గారు ఒప్పుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటారా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరంటే నాకు ప్రాణం సార్. నిజం చెప్పండి, నేనంటే మీకు ఇష్టం లేదా? ఇష్టం లేదని చెప్పలేను, కానీ నువ్వు మటుకు చాలా మంచిదానివి. చెప్తాలే, వెళ్ళు. వర్షం వచ్చేటట్టుంది, వెళ్ళు. బాలరాజు, మీరెక్కడివి కదా అని వదిలేస్తే నేను లేని టైం చూసి మా వాళ్ళనే కొడతావా? చంపేస్తాను నిన్ను, చంపేస్తాను.
బాలరాజు మిస్ అయిపోయావు. స్టార్ట్ కట్టలేదండి. మనమంతా దయ్యాలమన్న సంగతి బాలరాజుకు నాకు పెళ్ళయ్యేంత వరకు ఎవ్వరికీ తెలియకూడదు. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? నమస్తే అన్న. ఏం నాకటోట్లా ఉంది? డౌట్ లేదు నాదే. సార్ సార్ బయట కట్అవుట్ నీదేనయ్యా. నీదే నాదా? ఇవాళ టీచింగ్ నువ్వు బాలరాజు కాదు, మా ఫారెస్ట్ కే గబ్బర్ సింగ్ అయ్యా. ఏది కంగ్రాచులేషన్ బాలరాజు, కంగ్రాచులేషన్. ఎందుకు సార్? ఎందుకేంటయ్యా? రాత్రి నువ్వు చేసిన ఆపరేషన్ లో ఇంటర్నేషనల్ స్మగ్లర్ గజనీ గాన్ని అలాగే చంపేశావు. నేను అలాంటిది ఎంత సింపుల్ గా ఏమీ తెలియనట్టు. బాలరాజు 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 నువ్వు ఇంకా నుంచి ఉన్నావు. బాలరాజు కూర్చో. బాలరాజు నువ్వు ముందు ఆ సీట్ లో కూర్చోవాలంతే. కూర్చో 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 బాలరాజు నువ్వు కూర్చో. సార్ ఫోన్. ఏయ్ రాంబాబు కదా? సార్ మాట్లాడుకో బాలరాజు మాట్లాడుకో. ఇవాళ నుంచి ఈ ఆఫీసే కాదు, ఈ ఫారెస్ట్ మొత్తం నీదే. మాట్లాడుకో. నువ్వు వెళ్ళి మాట్లాడుకో, నేను చెప్తాను. పోటుగాడు ఏం పగలు తీస్తాడో చూద్దాం. ఆ రోజులు మును ముందు
మారలేదు నువ్వు మారలేదు కాలం మారిపోతే నేరం మనదేవి కాదు ఈ అలాగే ఉన్నా ఈ గాలి మోస్తుంది మన గాథలెన్ను నెమరేసుకుందా ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారా చాలా చాలా అనుకుంటున్నారా ఊరుకుట్లా కాదు ఇప్పుడు నాకు ఊర్లో బ్రహ్మరథం పడుతున్నారు ఫారెస్ట్ గబ్బర్ సింగ్ అని అవార్డు కూడా ఇచ్చారు మంటాపు ఏంట్రా ఓరు నీకు ఇంత మంచి పేరు రావడానికి కారణం ఎవర్రా నువ్వేరా మరి విషయం జనాలతో చెప్తారవా అంటే నువ్వు వచ్చాక చెప్తావని చూడు నేను ఎవరేమో అడిగినా సరే రాంబాబు గారు లేకపోతే నేను లేను రాంబాబు గారు చెప్తేనే ఇదంతా చేస్తున్నాను ఈ క్రెడిట్ నాది కాదు రాంబాబు గారిది అని చెప్పాలి సరే చెప్తాను అయినా నిన్ను అడుక్కుండా ఏ పనన్నా చేశానా మరి ఇదంతా చేసావు కదరా అంటే అది ఆటోమేటిక్ గా జరిగిపోయిందిరా కావాలని చేయలేదు సారీ రా ఇంకెప్పుడు ఇలా చేయను సరే సరే డైరెక్ట్ మా ఇంటికి తీసుకెళ్ళిపో అబ్బా మా ఇంటికి రాకుండా ఎలా వెళ్తావురా ఫస్ట్ మా ఇంటికి వచ్చాకే మీ ఇంటికి రాంబాబు ఇదేనా రావడం ఏడు పెద్దమ్మా బాగా లావైపోయా బాలగడికి ఉద్యోగం వచ్చిందనా ఏడ్సేవులే గాని అవును మా వాడికి ఏం మందు పెట్టావురా నాకంటే నువ్వే ఎక్కువైపోయావు మాట్లాడితే రాంబాబు అంటాడు దగ్గినా రాంబాబే తుమ్మినా రాంబాబే ఏట్లేదులే అంతాడు అభిమానమా సర్లే లోపలికి రండి అలాగే పద ఏంట్రా సీక్రెటా అదేరా మొన్న అడవిలో ఒక అమ్మాయి గురించి చెప్పానే తన గురించి ఏంటి మ్యాటర్ కాదురా అడవిలో తోడుంటది కదా అని చెప్పి ఫ్రెండ్షిప్ చేశానురా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు నేనేమో నిన్ను అడిగి చెప్తానని చెప్పాను చాలా మంచిదిరా అంతంగా కూడా ఉంటుంది కానీ వాళ్ళ ఫ్యామిలీయే కొంచెం తేడా ఏముందా నీ వెనకథలు పడుతున్నారు నా తండ్రిగారు కూడా కాదే ఓహో ఉద్యోగం ఉందనా అర్థమైంది మొత్తం మ్యాటర్ అర్థమైంది ఏంటి వాళ్ళు మామూలు కాదు అమ్మాయిని అడ్డం పెట్టుకుని నిన్ను ముగ్గులోకి దింపాలని చూస్తున్నారు నిన్ను అడ్డం పెట్టుకుని అడివేక అమ్మేద్దని చూస్తున్నారు కానీ రాంబాబు కూడా ఉంటుందిగా పని జరగదురా నువ్వు టెన్షన్ పడుకో ఇంతకే ఆ అమ్మాయికి చెల్లి గాని అక్క గాని ఎవరైనా ఉన్నారా ఒక్క చెల్లుందిరా చెల్లుందా నిజంగుందా ఇప్పుడు వచ్చింది ఇంట్రెస్ట్ నీ పని అయిపోయింది నువ్వు చూడు నేను ఆడుకుంటాగా ఆట నేను ఆడుకుంటారా వాళ్ళతో చెల్లుందిగా ఇంటికి వెళ్ళొత్తా అప్పా అదేంట్రా తమ్ముడు చెప్ప పెట్టుకుని ఊడిపడ్డావు పోయే కాలం వస్తే ఇష్టగా వస్తారులేవే నువ్వు ఆపరా ఊపుడు చూడాలప్పా తుఫాన్ చెప్పొత్తదా సునామీ చెప్పొత్తదా భూకంపం చెప్పొత్తదా చెప్పురాదుగా మనం అంతే సరిగరాడప్పా పండు మిరపకాయ పచ్చడట ఆకలేస్తుంది అన్నం పెట్టమే అడవికి వెళ్ళాలే అడవికి ఎందుకురా ఆకులేరుకోవడానికి ఏమే మన ఇంట్లో రోకల బండి ఉండలేదే ఇదిగో ఇది కాదే పెద్దది ఉండలే నా ఏలగడు కొట్టించాలంటే నేల కరుచుకుంటాడు తొండగాడు అడిగి ఉన్నాడు అంతే అవుతాడు కానీ నువ్వు చెప్పరా అది కాదలప్ప పాప మన బాలరాజు గారు లేడు ఆడు నమాయకం చేసి అడివి మన దాడుకుంటుంది వాళ్ళంత తేల్చడానికి నేను ఇక్కడికి వచ్చాను అబ్బబ్బబ్బా అవన్నీ నీకెందుకు ఫ్రెండ్స్ లక్ష్మి పోయే కాలం వస్తే ఎవరం చెప్పరా వినరా అడి గురించి నీకెందుకు అని నువ్వురా ఆనందిందు ఎవడి అడిగి పందులాగా ఉన్నాడు సార్ రాంబాబు సారా దండాలి బాబు రాంబాబు సార్ వచ్చారు రాంబాబు వచ్చారు రాంబాబు సార్ వచ్చారు రే రాంబాబు గారు వచ్చారు రాంబాబు గారు వచ్చారు రాంబాబు గారు వచ్చారు సారు వచ్చారు వచ్చారే సారు వచ్చారు వచ్చారే సారు వచ్చారు వచ్చారు ఏంట్రా చాలా కష్టాలు చేస్తున్నారు మన గురించి బాగా బిల్డప్ ఇచ్చినట్టున్నావు అవును అందుకే రెస్పెక్ట్ ఇస్తున్నారు ఆంటీ వసంతి ఏది పూల ఎరుకురావడానికి వెళ్ళింది బాబు మరి చామంతి పువ్వులు ఎరుకురావడానికి వెళ్ళింది బాబు ఒకళ్ళు పుల్ల ఎరుకోవడానికి ఇంకోళ్ళు పువ్వులు ఎరుకోవడానికి వెళ్తే మేము ఎందుకు ఇక్కడ పిచ్చి పోలేగా పదరా మనం ఇంటికి వెళ్ళిపోదాం కూర్చోరా లేకపోతే మనం వచ్చింది మురుగు మొక్కలు చూడడానికి సార్ కొంచెం కోపం ఎక్కువే అనుకుంటా
ఏంట్రా ముసలాడు పుసుకు అంత మాట అనేసి ఏమన్నాడని బాబు అంత కోపం? సొరకాయ బాకు వేసుకుని ముందుకొచ్చి మాట్లాడు వెనకాల. ఒరే 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 కొండ ముచ్చి మొహమోడా, నువ్వు వచ్చింది దయ్యాల దగ్గరికి రా, ఓవర్ సేకరే. ఎందుకు రా, వాళ్ళు భయపడతావు ఏమన్నారని? ఒరు పిచ్చిన బుజ్జి, వాళ్ళ మీద మనం ఎక్కలేదు అనుకో, మన మీద వాళ్ళు ఎక్కేత్తరు, ముసుకు. తాత, ఈ కర్రోడిని చంపి రక్తం తాగేస్తా. వద్దమ్మా వద్దు వద్దు, కొంచెం ఓపిక. హలో 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 హలో, ఏటొద్దు? ఏటు చంపేత్తను, కొరికెత్తను, తాగేత్తను అంటుంది ఏటది? ఏం లేదండి, నల్లచీమ చిన్న ఇబ్బంది పెడుతుందట, నలిపేత్తను అంటుంది. ఓరు దీనేశాలు, నలిపేత్త నలిపే నలిపే పిల్ల గొంట, నలిపేద్దట నలిపేద్ద నలిపేత్త. అబ్బా మొత్తానికి ఏం ప్లాన్ వేశారా? ప్లాన్ ఏంటి సార్? అయ్యో బాబాయ్, ప్లాన్ ఏంటి సార్ అని అంత మాయకంగా అడుగుతున్నావురా? నేను ఫీల్డ్లోకి వచ్చా, యాసాలు వేసారా, ఒక్కొక్క రస్తు పంజరాలు చెట్లు కాలాడతాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుని రూపాయి కట్నం లేకుండా నొక్కి ప్లాన్ కాదా? గోతుగారిని అక్కడ చూస్తున్నా, ఈ నడ్డం పెట్టుకుని అడుగు మొత్తం అమ్మాలి అనుకోవడం ప్లాన్ కాదా? అయ్యయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు బాబు గారు. చూసావురా, ముందు రాంబాబు గారు అని పిలిచేవారు, రెండు నిమిషాల తర్వాత బాబు గారు అని సగం పేరుతో పిలుస్తున్నారు. ఎక్కెత్తరని చెప్పారు కదేటే. ఆ ఉద్దేశంతో అనలేదయ్యా. మరి ఏ ఉద్దేశంతో అన్నారంటే? ఏర్లు దుంపలు బాగా ఒంటికి ఎక్కించి నోటాన్ డైలాగ్ వస్తున్నాయా? ఇదిగో చూడండి, మా ఓడు నాకు అంతా చెప్పాడు. ఈ రోజు నుంచి మీ జీవిత చక్రాలు నా చేతిలో ఉన్నాయి. ఎదురు ప్రశ్నలు వేయడాలు, తలకాల ఎగరేయటాలు చేశారనుకో, అత్తరు వదులుతాను, ఒక్కొక్కరు ఒక్కో చెట్టు కత్తుకుంటారు. అబ్బా అవును, ఇందాటి నుంచి వస్తున్నాడు ఎవడీడు? ఓ బిందురు బాబులో మెలికలు తిరిగేస్తాడు ఆ పిల్లేట్రా, ఆ లంగయ్యటి ఎవడ్రాయుడు? గట్టి పనుండండి. వీళ్ళే పని వల్లగా ఉన్నారు, ఈ పనికి మళ్ళీ మళ్ళీ ఒక పనుడు. అలా కప్పుకుట్లు వేసుకొని చూడకపోతే వెళ్ళి మీ చెల్లెలు ఇద్దరు తీసుకురావచ్చు కదా. నాన్న, ఈయనేనా రాంబాబు సారు? నెమ్మదిగాను, ఆయనకి అసలే కోపం ఎక్కువ. చూసారా మన దెబ్బకి ఎలగలేనో పడ్డారా? కానీ ఫిగర్ మాత్రం నాటుకోవడలేక ఉందిరా. తను వసంతి, నేను అనేది చామంతి గురించి వస్తున్నా. చామంతి అలా కొంచెం పక్క వస్తాయి, నేను పర్సనల్గా ఎంటర్ చేయాలి. నేనెందుకు సార్, ప్రేమించింది మా అక్కగా. అన్న ఉడికిందో లేదో చూడాలంటే నేను మెతుకులు పట్టుకోలేట? అవసరం లేదు సార్, మూడైనా పట్టుకోవచ్చు. బుయ్యా ఒకటి పట్టుకున్నా చాలు, ఒకటి నువ్వే దా, పది వెళ్దాం దా వెళ్దాం. ఎట్టిలో ఉన్న చేపలన్నీ ఎగిరెగిరి దూకున్నంట ఎగిరిన ఆ చేపలన్నీ. చామంత, ఎడు దాటి నువ్వు ఎప్పుడైనా బయటకు వెళ్ళావా? లేదు సార్. ఒకటి పాస్, సెల్ ఫోన్లు ఎప్పుడైనా మాట్లాడేవా? సెల్ ఫోన్ అంటే ఏంటండి? తెలీదా? రెండు పాస్. ఎంతవరకు చదువుకున్నావు? మూడో తరగతి, మూడు సార్లు తప్పాను. మూడు కూడా పాసు? సార్ మా అక్క మీకు నచ్చింది. నువ్వు నచ్చావు, పదా పదా పదా, మీ అక్కతో నాకేదే పని? అది మొత్తానికి ఎన్ని కష్టాలైనా పెళ్లి గొప్పించే బాధ్యత నాది, కానీ పెళ్లి అయిన తర్వాత మా వాడిని ఎలా చూసుకుంటారు? బాగానే చూసుకుంటాం అండి. బాగంటే? మంచిగానే చూసుకుంటాం. మంచిగంటే? మంచిగా అంటే మంచిగానేనండి. అరుతాను బేట్రా, ఇక్కడికి దూరిపోతే కష్టం రా వెళ్తా. బాబాబు అట్టా అనకయ్యా, నువ్వేం చెప్తే అది చేస్తాం. అది ఉప్పు నైలో పడ్డారు చూడండి. మా ఓడికి డాన్స్లన్నా పాటలన్నా ఆటలన్నా చాలా ఇష్టం. రేపటి నుంచి మీరందరూ అవి నేర్చుకోవాలి. మీరు చెప్పినట్టే నేర్పిస్తామండి. నేర్పిస్తామంటే కుదరదండి, మీరు కూడా నేర్చుకోవాలండి. సరే సార్. ముఖ్యంగా చామంతి, నువ్వు చూడమ్మా, రేపు నైట్ నేను స్పెషల్ ఇంటర్వ్యూ చేయాలి గెస్ట్ హౌస్కి వచ్చి. ఏంటి గెస్ట్ హౌస్ రాలేదనుకో పెళ్ళి ఆగిపోద్ది. ఈ రోజుకి ఎంట్రీ మొత్తం అందరికీ పూర్తి అయిపోయింది, రేపు కలుద్దాం. తాట తాటర మొక్కలు వేసుకుని అలసొస్తారట. ఏంట్రా? జస్ట్ ఏదో చిన్న మిస్ అయ్యాన్రా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఫైనల్గా ఫైనల్ టచ్చా? మరి రెడీ అందరూ రెడీ. ఎందుకురా? నీకు తెలియదురా, వీళ్ళు కిలగే ఉండాలి. డేంజర్కే డాష్ ఇచ్చి డాన్సులు చేస్తున్నాడు పేత, తల గుంపు తోటి పరాచకాలాడాడు. ఆటరింక తెలిసిందా మటాష్ అయిపోతాడు, అటక మీద నిదరోయే అపాయాన్ని తోక పట్టి లాగుతుంటే వీడి కర్మ ఎవడిక మార్చగలడు? ఈడు ఓవర్ యాక్షన్ ఈడు.
బాలరాజు అన్నను చంపి పెద్ద తప్పు చేశాడురా. ఇప్పటికే లేట్ అయింది. వస్తున్నాడుగా రాణి, ఏసేద్దాం. సినిమా చూపిస్తామా బయటికి. బాలరాజు అనుకుంటే ఈడెవర్రా బుడబొక్కలోడు వచ్చాడు. బుడబొక్కలోడు కాదురా బుక్క పగిరిగాడు. నడు రోడ్డు మీద ఏం చేస్తున్నారా? మాకు కావాల్సింది బాలరాజులే, నువ్వు కాదు వెళ్ళిపో అన్న. బాలరాజా? బాలరాజు అనుకో నాపడు పెట్టి నన్ను వెళ్ళిపోమాట పెట్టే. అవునన్నా, ఈ బండి బాలరాజు, నువ్వు వేసుకొచ్చావేంటి? టైం వస్తే ఎవడ బండి ఎవడ నేర్చుకోతాడన్నయ్యా. కానీ ఇక్కడ అది కాదు మ్యాటర్, బాలరాజుతో పని ఏంటే? అది మా పర్సనల్. ఆడికి నాకు పర్సనల్ ఉంటది, కానీ మీకు ఆడికి పర్సనల్ ఏంటే? పర్సనల్ నువ్వు కాదు కదా, నువ్వు వెళ్ళన్నా. వెళ్ళిపోవాలా? ఆడికోటి ఇచ్చేది ఉంది. నువ్వు కాదు ఎల్లన్న. అన్నయ్య నాకు తెలియకంటే చాలా జరుగుతాయి, ఇందులో బాలరాజు గారు ఏటి లేదు. ఏది నుంచి నాకు ఇచ్చి అంటే. ఈడేంట్రా ఇచ్చండి అన్నయ్య. నీకెందుకిస్తాం వాడు చేస్తే? ఏంటి ఆడికిస్తారా? ఆడు నన్ను మోసం చేసి అన్ని నొక్కేస్తాడు. మీకు తెలియట్లేదు అన్నయ్య, ఆడు ఈ రోజు కొనడం అంటే నానే కారణం. అసలు నేను చెప్పకంటే ఏ పని చేయడు అన్నయ్య. ఇచ్చండి. అంటే ఆ రోజు అడవి లంకను కొట్టమని చెప్పింది? అయ్యో అది నేను చెప్తానే కొట్టాడు. ఇచ్చేయండి. ఆ రోజు గజని అన్నను చంపమని చెప్పింది కూడా. అయ్యో బాబు అది నేను చెప్తానే చంపాడు. నేనే నేనే ఎంత చెప్పినా నువ్వే ఇచ్చండి. నువ్వే నేనే నువ్వే అడిగి దక్కాల్సింది ఏదైనా రాజా. ఇచ్చండి అడియా. అది నాకు ఇచ్చేద్దాం. వీడికి వీడికి ఇచ్చేదాకా వదిలేటట్లేదు రా. రన్ రా ఇచ్చే. సమ్మగా ఉందా? బాలరాజు గారికి ఇస్తారనేది ఇదా ఇదిరా ఆడికి ఇస్తానది. నాకు ఇయ్యాల్సిందే ఇచ్చిరా. ఇచ్చింది నీకే కదరా, ఇంకా సాలేదా? ఇదా ఇది ఇచ్చావేట్రా, చితికమని కదరా. అసలే కొత్త బండి, చాలాసేపు అయింది, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఇంట్లో దెబ్బలు. నా బండికేం కాలేదుగా. అమ్మయ్యా నా బండి సేఫ్. ఇరే అవును, ఏదో తెచ్చుకోవాలని వెళ్ళో, తెచ్చుకున్నావా? నీకు కావాలా? ఫ్రెండ్ అడగకూడదు కానీ ఇస్తే తీసుకుంటా. తనకు తిరిగి ఇస్తాను. ఏ సర్ప్రైజా? అవును. సరే కళ్ళు మూసుకొని వా, ఇప్పుడు ఇస్తా చూడు. సర్ప్రైజ్ ఇస్తానని కొడతావేంట్రా? ఇదేనా నాకు ఇచ్చిందే? అవునా? ఒరే ఇన్నాళ్ళ నుంచి నా పేరు వాడుకోను, ఏ రోజు నీకు చిన్న డ్యామేజ్ జరిగిందిరా. నేను కక్కుర్తిపడి నీ పేరు ఒక్కసారి వాడుకున్న అంతే, బాడీ మొత్తం గ్యారేజ్ కెళ్ళిపోయింది. అయ్యో ఇంతకీ ఏమైందిరా? అడుగు దొంగలు ఇరక్కు మిసరు. ఏ రామ్ బాబు, నా దెబ్బలు కూడా నువ్వే తిన్నావురా. నీ రుణం ఎలా తీర్చుకోండిరా. ఐ లవ్ యూ రా రామ్ బాబు. జామంతం చెక్ చేసి నా రుణం తీర్చుకో. ఇగో నేను అలాంటి కాదు. అవునా? సరే వెళ్ళే పో. ఎల్రా వెళ్ళెళ్ళు ఎల్రా. నువ్వేట్రా నాకు సెట్ చేసేది, ఆల్రెడీ నా ట్రైజ్ లో నేను ఉన్నాలే. అమ్మా దా దా వెళ్ళుకోక. నా ప్రపంచలాగా ఏమున్నావే. నీకుందిలేరా? మన దెబ్బకి నాటుకొని గుడ్డెట్టియాలి. సమత, ఏయ్ సమత, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇదే ఇక్కడే కూకోలే. బయట డోర్ ఎవరు కొడుతుండ్రు? గడేస్ ఉంది, ఇదేమైంది? నువ్వు బయటకి వెళ్ళొచ్చా? అదేంటి సార్, మీరు నన్ను బయట వదిలేసి ఒక్కరే లోపలికి వెళ్ళిపోయారు కదా. నేనా గణేష్ కూర్చున్నావు, బయటకి వెళ్ళొచ్చు. టెన్షన్ తో వేసానా? ఏంటంత కన్ఫ్యూజ్ దా దా లోపల దా. కూక కూక కూక. ఏ లే లోపల బా, పద పద లోపలికి. కూక ఎలాగొందా గెస్ట్ హౌస్? ఎప్పుడైనా చూసావా? ఏదో కొండగొర్ర మాకం వేసుకొని చెప్పి మీ ఓళ్ళకి. ఓ పొలం మీద తుప్పల్లో దొంకల్లో తిరగడం కాదు, ఇలాంటి ఆటకి రావాలి, ఎంజాయ్ చెయ్యాలి. కుక్క.
ఇదేటి మళ్ళీ వెళ్ళిపోయిందిదా శ్యామంత? ఓయ్ ఓ శ్యామంత, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏట ఆటలాడుతుంది అట నాతోనే? బాత్రూంకి వెళ్ళింది ఏట? స్నానం చేస్తున్నావా? ఫ్రెష్ అవుతున్నావు నా కోసం? తలరా తొండాలి దేనికైనా. కాలి కాలి, ఈ టైం ఎప్పుడు ఎవడు కొమ్మదీసి పోలీసులా? చూద్దాం. నువ్వు బయటికి వెళ్ళకొచ్చావా? బాత్రూమ్ లో ఉండాలి కదా. అదేంటి సార్, మీరు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నేను వదిలేనా? కలిసి వెళ్ళాము, కూర్చుని పెట్టాను, గడేశాను, డాన్స్ చేశాను. ఏంటి మాయా, ఏదో తేడా ఉందా? ఏంట్రా, పిచ్చెక్కుతుందా? సర్లే, నువ్వు ఎక్కడ ఉండు, ఎక్కడ ఉండు. లేదు, బాత్రూమ్లే లేదు, ఎక్కడా లేదు, బాత్రూమ్లో లేదు, బయట ఉంటుంది. మనం చాలా క్లారిటీ కొన్నాం. డోర్ రావట్లేదు అట. ఆయ్ ఆయ్, డోర్ రావట్లేదా? ఆ శామంత, ఆయ్ డోర్ తీయ్. ఆయ్ ఆ శామంత, ఆ డోర్ తీయ్. ముంచేసావు కదా డోర్, బయట లాకేసినని వీపించేస్తావా? అమ్మ కొండ గొర్రె, నీకు ప్లానింగ్లు ఇచ్చిన అడవి గొర్రెలు అయిపోయారు నా చేతిలో. ఒక్కొక్కరికి ఉంటుందా రేపటి నుంచే? ఏమండి పంతులు గారు, మా అమ్మాయి సంబంధం ఎంతవరకు వచ్చింది? అయ్యా, మీ అమ్మాయి సంబంధం కోసం తిరిగి తిరిగి నా కాళ్లకు నొప్పులు వచ్చాయి, కానీ ఒక్క సంబంధం కూడా సెటిల్ కాలేదండి. ఏంటి ఏంటి అంటే ఏం చెప్పమంటారండి? చుట్టుప్రక్కల పదూరు తిరిగాను, ఎక్కడ చూసినా మీ అమ్మాయి గురించి, మీ అల్లుడు గురించి చెప్పుకుంటున్నారు, కానీ ఒక్కరు కూడా సంబంధం ఇవ్వటం లేదండి. పైగా వాళ్ళిద్దరూ కలిసి తిరగని ప్లేస్ అంటూ లేదు. నాకు తెలిసి మీ అమ్మాయికి సంబంధం దొరకడం చాలా కష్టమండి. ఇక నన్ను వదిలేయండి. సుమిత్ర అన్నయ్య. అన్నయ్య, ఆ మాటకి అర్థం తెలుసా నీకు? తల్లి కొడుకులు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. ఏవి యాక్టింగ్ చేస్తున్నావే, నేను ముందే చెప్పాను ఉద్యోగం కావాలి అంటే నా కూతురు జోలికి నీ కొడుకుని రానివ్వద్దు అని. కానీ నువ్వేం చేసావే, ఆ విధవను ఉసుగొల్పి నా పొలం అంతా తీసేసావు. హలో, నేనే విధవను కాదు, ఇప్పుడు నేను ఫారెస్ట్ గప్పసింగ్ తెలుసా? ఏంట్రా నువ్వు ఫారెస్ట్ గప్పసింగ్ వా? ఎంత ధైర్యం రా నీకు. రేయ్, ఒక్క ఫోన్ కాల్ చేస్తే నీ ఉద్యోగం ఊడిపోయి రోడ్డు పడతావు తెలుసా? ఆగు, అంత లేదు. ఇప్పుడు నీ మాటిని ఆఫీసరు నాకు పెద్ద ఫ్యాన్ తెలుసా? ఏవే, కొడుకు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చావే, చెప్తా నీ పని. నువ్వు చెప్పేది మా అమ్మ చెప్పాలే, కానీ నిన్ను కొట్టేస్తా, నీ కూతురు కూడా పెళ్లి చేసేసుకుంటా. ఏంట్రా, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? ఎల్లు వస్తా. ఎరా, నేను చెప్పించేస్తావా? ఏంటమ్మా? నువ్వు ఏం చేసైనా ఖచ్చితంగా మావి కూతుర్నే పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటావా? కృష్ణమే నేను పెళ్ళా. అవునరా. అరే రాంబాబు, ఏడొకడు రాంబాబు ఒకడు. ఏమిట్రా నవ్వుతున్నావు? నువ్వు ఎంత కామెడీ ఉన్నావు తెలుసా? రే, నీకు కామెడీ వాళ్ళకి, వాళ్ళకి ట్రాజడీ. ట్రాజడీయా? హాప్ ఖేలింగ్ ఖేల్. ముందు ముందు నీకు అర్థం అవుద్ది పద. చూసావరా, ఎదవి ఎండి చేప మొక్కలు వేసుకొని కులుచోకులతో ఎలా నవ్వుకుంటున్నారా? పోనీలేరా పాపం. పోనీ పాపం కాదురా, నువ్వు చూస్తుండు, దెయ్యంలా భయపెట్టి ఇది పోయిపిస్తా. నువ్వు డూప్లికేట్ దయ్యానివిరా, వాళ్ళు ఒరిజినల్ దయ్యాలు, వాళ్ళని భయపడదావని వెళ్తున్నావా? నీకున్నదిలే పోయిగా. ఎలా ఎలానా? ఇది 1% భయమేరా, మిగతా 99%. Bye!
ఎందుకురా పాపం వాళ్ళని ఏడిపిస్తావు? ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేరా, మెయిన్ పిక్చర్ ఇప్పుడు చూపిస్తానా చూడు. ఎక్కడికి వెనక లూపుకొని వస్తున్నావు? చిన్నపిల్లడు భయపడతావు, కూక కూకరా అకారిటీ. ఏంటి పిల్ల, ఏం చేస్తున్నావు? రైట్ మక్కలు లేని కూకొని వా, రైట్ రా రా, వెనకాతలు వచ్చాయి. అదే దా ఒక్కనే సురా. ఎందుకు రారా? ఏమన్నా చేస్తావా? నేను రాంబాబు నారా? రాంబాబు సార్ రాంబాబు గారు మీరా? ఎంత భయపెట్టేశారండి మాకు. అసలు దయ్యాలంటే భయం సారు. చూసి వెళ్ళ పోయించను. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను, ఎందుకోసం చేస్తున్నాను అర్థం వాళ్ళకి అర్థమైతే చాలు. ఒకవేళ అర్థం కాలేదు అనుకోండి, అర్థం లేదు చెప్పండి. నువ్వేంట్రా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? పిల్లలు నోట్లు ఎట్టుకుంటున్నా? దాకడిగరా దాకడిగరా. ఏటా మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ ముక్క అది చెప్పిద్దా అనుకుంటే నువ్వు చెప్పి తెచ్చావేట. అయినా నేను నీకు లొంగను రా, టైం వస్తే ఎట్టకైనా లొంగాల్సింది. ఓరి నీ యాసాలో నువ్వే కాదు, నీ మాట కూడా తేడకుందా? సరిదేట్రా కర్ర అది బిళ్ళ చూపించు, కర్రకు చూపించు బిళ్ళ. కర్రతో సాచి కొట్టాలనుకో, బిళ్ళ ఎగిరిపోద్ది. సంవత్సరం అవుతుంది ఎత్తుకోవడానికి. వెళ్ళా వెళ్ళా, సరాకు వచ్చేస్తుంది. వెళ్ళా మళ్ళీ బిల్లొట్టుకోండి ఇక్కడ. అదేంటి నాన్న, ఆ పిత్త పరుగులు ఎరుకున్నాడు నన్ను చేసుకుంటానంటాడు, అయినా మనం దెయ్యాలం కదా. ఆ విషయం మనకు తెలుసు, ఆడికి తెలియదు కదా. అయినా ఎన్ని రోజులు ఆడుకుంటాడో చూద్దాం. ఆగు, వీడికి మూడే టైం దగ్గర పడింది. నీకేం భయం లేదమ్మా, నచ్చాడని చెప్పే తర్వాత ఏం చేయాలో చేద్దాం. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా? వాళ్ళు అర్థం చేసుకుంటారు లేరా? ప్లీజ్ రా. అదిగో వచ్చారు. మొత్తానికి లోపల బాగా గ్రూప్ డిస్కషన్ జరిగినట్టుగా ఉందా? లోపలికి వెళ్ళి ఏం తేల్చారా రాకరకే చెమత. అయిపోయింది ఇక్కడ, పని అయిపోయింది. రావి తండ్రి చూడు శ్యామంతే, ఇందాటి నుంచి మిమ్మల్ని ఆడించి పాడించి లాలించను కదా, కడుపులో ఆకలి దేవేస్తుంది. ఏమన్నా నేను కొంపలో? మీకు ఏం కావాలి సార్? ఏమన్నా ఎంత ఏం కావాలి అంత ఏమరా? ఎర్రి పప్ప ఏమడిగి ఇస్తావా? ఏదో ఏదో అంత పెట్టరా, బొరత కోట్లాగా ఉన్నావు. తిత్తి తీసుకెళ్ళి మళ్ళీ ఏమనుకుంటావు? సరే అడుగుతాను కాబట్టి చెప్తాను. నాకు విస్కీ కావాలి, తెత్తావా? విస్కీ 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 అని ఇస్కెంచుకో. విస్కీ విస్కీ కాస్ట్లీ మందు విస్కీ తాగేమకరా నీది? ఏదో మీరు అడుగుతారని ముందుగానే. ముందు జాగ్రత్త. కాదు మందు జాగ్రత్త. సరే ఇప్పుడు నాకు హైదరాబాద్ బిర్యానీ కావాలి. తెత్తావా తేవా తెత్తావా తేవా? హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ తోడి పిండి మాకు మోడా హైదరాబాద్ బిర్యానీ. ఒరే గ్రీన్ బాబు వచ్చే, ఒరా ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ అడివి, ఎగిరేలు పట్టుకొచ్చాను బేట. ఏదో మాయలు మంత్రాలు ఉన్నట్టుకునే నీ దగ్గర. ఇంకా ఏమైనా కావాలంటే? నాకు బూందీ లడ్డు కావాలి, తెస్తావా? లడ్డు అంటే లేదా? మీ పక్కనే ప్లేట్ లో ఉంది తినండి. పక్కన ప్లేట్ లో ఉంది తినండి. ఏట్రా మీరు ఏం అడిగినా తెచ్చేస్తాను రా, ఏం అర్థం కావట్లేదురా. టింగిటింగ్ అనుకుని తినడంతో సత్తుతా. ఇవన్నీ నీకెందుకురా, నువ్వు అడిగినవి తెచ్చారు కదా తిను. నిజమే కదా, నాగించేద్దాం. కాస్ట్లీ మంది అవసరమా ఇల్లు మోకాలకి? ఏటి సుక్కొంతనువా?
ఒక్కదిరా జుమ్మంట్రా ఏమనండి ఒక్క ఏరా సినిమా ఎట్టుంది సార్ మీతో కొంచెం మాట్లాడాలి మీరు ఒక్కరే పక్కకు వస్తారా హలో ట్రిపుల్ నువ్వు భోజనాలు చేయకో వచ్చి నేను అలాంటి వాడిని కాదు తను అలాంటిదేమోనా ఫ్రీగా వచ్చిందని చెప్పి బాగా లాగించాను గ్యాస్ గ్యాస్ను గ్యాస్తో కొట్టాలంటే మనకు ఇప్పుడు థమ్స్ అప్ కావాలి ఏరి మందా ఇప్పుడు దాకా ఎక్కడా చచ్చారు కదరా ఓరి గొర్రెలా అవును ఇందాక అడిగిందాన్ని ఇచ్చారేంటి హైదరాబాద్ బిర్యానీ లడ్డూలు విస్కీ అసలు ఈ కొంపలే ఉన్నాయా చూద్దా కిటికీకి అటిన్ని బొక్కలు ఉన్నాయా ఈ బొక్కల్లో నుంచి చూద్దాం చచ్చలతో ఆడుకున్నానా అమ్మ మజ్జిగారి తల్లి నువ్వే నన్ను కాపాడాలి మరి బాధ ఎక్కడ ఉన్నావురా కర్రేది చూసేసావా చూశాను సార్ మొత్తం చూసేసావా మొత్తం చూశాను ఇప్పుడు మీరు కొడితే ఏమైనా ఏ ఏమంటే నువ్వు పెట్టింది కాదురా ఇది ఈ విషయం బాలరాజుకు చెప్పావు అనుకో మీరు మామూలు చెప్తేనే తడిచిపోతాం వార్నింగ్ లద్దు సార్ ఏమైంది సార్ నిన్ను ఎలా చంపాలో అర్థం కావట్లేదురా ఎంత హింస పెట్టావురా మమ్మల్ని చెల్లి దయ్యం గారు అనుకుంటా ఇంటి తంబల్లా కొన్నే కొంపతీసి మళ్ళీ ఎవరి దయ్యమా మేడం మీరా నేను ఎవరు అనుకున్నాండే ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు లేదండి గెస్ట్ హౌస్ కెళ్దామా వెళ్ళొద్దండి అక్కడే పని మేడం నేను కామెడీ చేస్తే మీరు సీరియస్ గా తీసుకుంటాండ్ర పదా వెనక్కి తిరుగు మేడం దారి మర్చిపోయాను దారి మర్చిపోయావా అవును ఆ రాంబాబు గారు చిన్నప్పటి నుంచి రన్నింగ్ లో ఫస్ట్ నువ్వెక్కడికి వెళ్ళిపోయావురా గంట నుంచి నీ గురించే మాట్లాడుకుంటున్నావు దా కూర్చో రాంబాబు గారు కూర్చోండి నీకు దండం పెడతాను నన్ను మా ఇంటి దగ్గర దించిరా ఏంట్రా ఏమైంది ఏంట్రా ఒళ్ళు కాలుతుంది చలి జ్వరం వచ్చిందిరా రే నువ్వు ఇచ్చిన వారికి వీళ్ళంతా భయపడిపోయి ఆ గేమ్స్ కి రిహార్సల్స్ కూడా చేసేసారు మా ఓడికి డాన్స్లు అన్నా పాటలు అన్నా ఆటలు అన్నా చాలా ఇష్టం రేపటి నుంచి మీరందరూ అవి నేర్చుకోవాలి కొంపతీసి ఇప్పుడు ఆడమనమాట ఇదిగో వాళ్ళు ఆడం ఆడమని సిగ్గుపడుతుంటే నేనే గట్టిగా వార్నింగ్ ఇచ్చి మా రాంబాబు గారు వచ్చేసరికి అందరూ ఆడాల్సిందే అన్నా అంటే ఇప్పుడు ఆడాల్సిందే అంటావా పొద్దున ఆరు ఇంటికి వెళ్ళిపోతాం కూర్చోరా
ఆడుకుందాం. ఇంతకే ఏట అన్నాడు. అవును, ఇంతకీ మీరు ఏట అన్నారు? దాగుడు మూతల దండక. దాగుడు మూతలు దండకరు ఏటి వీళ్ళతో మనం దొరకర్రా. ఎందుకు దొరకర్రా? వీళ్ళు ఏమైనా దెయ్యాలేంటి? అమ్మటంతా పెట్టి నేను అన్నం దెయ్యలేనా? అమ్ముతాడండి, నేనేట అనలేదు. ఆడదవాళ్ళని అంతే. దాగుడు మోతాలు తంటా కోరు మీ యమమ్మల కడుపులు మాడ అత్రాత్రప్పుడు ఏట్ర నాకు ఎంసా మీ దీపాలు ఆరా. బాలరాజా, బాలరాజా ఎవడు నట్టుకోవాలి ఇప్పుడు? నేను ఎవడు నట్టుకుంది? ఎవడు ఊరుకోతుడు? ఏమన్నావురా నన్ను? నాది సొరకాయ మొహమా? లేదు మేడం, మీది యాప్లిస్ కాయ మొహం. బూర్ది గుమ్మడికాయ మొహం. బాలరాజా, బాలరాజా, చూసిందంటే పాలతో కసక్కని కొరికెత్తి. పిల్లగాడా, మనమంతా కాస్త ఒక తమ్మని ఉందని తీరికే. ఏ రాజా, ఎన్నాటికి నా ప్రేమను అర్థం చేసుకున్నావా? ఇది ఎలా అర్థం చేసుకుంటా? రా, ఎక్కడికి రా, లోపలికి రా. ఎందుకురా మీకు తుత్రే కోపలు వస్తే? వస్తారు కదా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు రా? రా రాజా, చెప్తాగా. ఉండు రాజా. అమ్మా, మీకు ఇదేం పోయే కదా, మీదేం అలవాట్రా? నీ పెసాచలు కూడా ఉంటాయి అలవాట్లు. వెళ్ళేట్రా నా చేతిలో. నీది నాకేం అక్కర్లేదులే, తీసుకో. నీది నాకు వద్దులే. ఒరే బాలరాజు, కర్ర ఆసిపోయిందిరా. అనవసరంగా వెళ్ళి తెలుపుకున్నాను, వేగి వెళ్ళిపోవాలి. నీ అయ్యా ఈ టైంలో కూడా ఎందుకు రా ఊపు? దెయ్యాలు వస్తున్నాయి, పడుకో 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 పడుకో. ఇదొకటి. ఒరే బావగా బతుకుని మళ్ళీ కలుద్దాం. అరే రే రే, ఎందుకు నా లంగ జాకెట్ లెక్క వెళ్తున్నావు? నీ లంగ జాకెట్ లెట్ కళ్ళెట్టు చూ, నా లంగ జాకెట్లవి. ఏంట్రా ఇది? ఛీ, ఎందుకు తీసుకెళ్తున్నాడు? సరేలే, తప్పుకో. ఈ టైంలో ఎక్కడికి రా? వస్తే నాకు హైదరాబాద్ పరీక్షలు, తప్పుకోవే. ఈ టైంలో ఎవడన్నా పరీక్షలు పెడతాడా? నాకు అక్కడికే పెట్టారు, తప్పుకోవే నువ్వు. అరే వచ్చి రెండు రోజులు కాలేదు, మీ బాబు చూడు ఎట్లా కొట్టుకుంటున్నాడు. ఆడు ఎప్పుడు కొట్టుకుంటాడు నెలనివే. రాగి రాకొచ్చు, నేను నెలలేవును. పోసి మీ ప్రేమలు తగలే నా మీద ఇలా పడ్డట. ఓ దేవుడు, ఏం పిసాసులు రా బాబు. ఆపడ్రా బాబు, ఆపడ్రా బాబు, మీ దండం పెడతా ఆపడ్రా. సార్, అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోవాలండి. హైదరాబాద్ వెళ్ళదు, అడవికి వెళ్తుంది. వస్తావా? పిల్ల సార్, మీరంటే ఇక్కడ ఇటు పక్క మీరున్నారంటే అటు పక్క ఎవరు ఉంటారో సార్? ఎక్కడికి పారిపోతున్నావురా? నేను పారిపోవట్లేదండి, వెళ్తున్నాను. వచ్చింది హైదరాబాద్ నుంచి, ఏదో పని ఉందట. రాజా, నువ్వు హైదరాబాద్ పారిపోతే నేను బతుకను, చచ్చిపోతాను. ఆల్రెడీ చచ్చే కదరా, నన్ను చంపుతున్నావు. అయినా మా జీవిత చక్రాలు నీ చేతిలో పెట్టుకుని ఎలారా వెళ్తావు? ఈ రోజు నుంచి మీ జీవిత చక్రాలు నా చేతిలో ఉన్నాయి. ఏర్లు దుంపలు బాగా ఒంటికి ఎక్కించి నోటం డైలాలు వస్తున్నాయా? అత్తరు వదులుతాను, ఒక్కొక్కరు ఒక్కో చెట్టు కట్టుకుంటారు. అంతే, అవి మర్చిపోలేదు, అన్ని గుర్తున్నాయి. మేడం, మీకు మెమరీ పవర్ బాగా ఎక్కువ అనుకుంటా. రివెంజ్ కూడా ఎక్కువేరా? చూడు, పిచ్చి పిచ్చి నగరాలు చేసావనుకో, నీ నరాలు తెంచి నులక మంచానికి అల్లేస్తా. అర్థమైందా? తెలుగులో చెప్తే ఎందుకు అర్థం కాదు మేడం? అర్థమైంది మేడం. ఒక్క నిమిషం ఫోన్ వచ్చినట్టు.
అలా హైదరాబాదా? ఏట అక్కడ పని లేదా? అది మా ఇంటికి వెళ్ళిపోచ్చా? అలాగేనండి. మేడం హైదరాబాద్ లో నాకు పని లేదట, మా ఇంటికి వెళ్ళిపోమండి, రేపు వచ్చి కలుస్తా మేడం. ఏమైందిరా తమ్ముడు అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు లేవే, ఆ బాలరాజు గారు ఇప్పుడు నా కోసం వస్తాడు, నేను లేనని చెప్పివే. అదేంటి ఇద్దరు కలిసి అడవికి వెళ్తారు కదా, వెళ్ళిపో. అబ్బా అర్థం చేసుకోవే, నువ్వు ఎన్ని రోజులు ఉండమంటే ఎన్ని రోజులు ఉంటాను, నేను మంచకేం దూరుతున్నాడు, వచ్చి నేను లేనని చెప్పి. నిజంగా ఉంటావుగా? ఒట్టు ఆమె దొట్టు. అరే రాంబాబు అడుగో, అడు వచ్చాడు, నేను మంచకేం దూరుతున్నా లేని చెప్పే, నీ దాన్ని పెడుతున్నాడు అప్ప. రాంబాబు, అరే రాంబాబు, అక్క రాంబాబు ఎక్కడ? అడిగేదో పని ఉందని బయటికి వెళ్ళాడు రా. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడే? వెళ్ళాడు, వాళ్ళు ఫారెస్ట్ కూడా వస్తానని చెప్పాడు. ఇక్కడైతే లేడమ్మా, వెళ్ళాడు, నిజంగా వెళ్ళాడు. బాగేంటి ఇలా అంటున్నాడు? బాబుగా ఓపకరా, బాబా వచ్చిన తొత్త ఇక్కడ రా, బయటికి రా. ఒరే నాకు ఒంట్లో బాగాలేదు, నన్ను వదిలిరా. సరే నువ్వు బయట ఉండరా, నేను వస్తాను, వెళ్దాం త్వరగా రెడీ వచ్చి. అమ్మా తప్పించుకుందాం అనుకున్నాడు. నీ మ్యాండరేజ్ మిది కాదు కదరా, ఇలాగంతావు కదరా, ఊపు రోజులుగా పట్టించావు కదరా, రోగిస్తున్నా కొడక. నీ మొక్కలు జీవితంలో నాకు కనిపించావు. ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదు, టైం అయిపోతుంది. ఇక్కడ నా టైం బాగలేదురా. అరే ఆ పిత్తర చూపులేంట్రా? వారు నాకు ఒంట్లో బాగలేదు, నువ్వు వెళ్ళరా బాబు. బాగానే ఉన్నావు కదరా, వారు బాగోడం అంటే బయట కాదురా, నువ్వు వెళ్ళడానికి దండం పెడతా. ఎప్పుడు ఇంత నువ్వు? అవును వీడికి చెప్పొద్దు అన్నారు, కానీ అమ్మకి చెప్పొద్దు అనలేదుగా. ఏంటి ఇలా తిరుగుతున్నావు, పిచ్చి కానీ పట్టిందా ఏంటి? ఓ రకంగా అలాంటిదే లేవే. ఏమైందిరా? అన్నా నీకో విషయం చెప్పలే, మన బాలరాజు గారిని అడవి దేంపి ఏమిత్తందే, అడవి ట్రాప్ చేసి బొట్టలు పడేసింది. ఆ దెయ్యానికి ఓ ఫ్యామిలీ కూడా ఉందే, వాళ్ళు కూడా దెయ్యాలే. పాపం మన బాలరాజు గారి బుక్ అయిపోయింది తెలుసా, నీ అమ్మ నేను కూడా బుక్ అయిపోయినా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలి తల్లి నీకో? అంతేనా? అంతే. మేడం ఫీల్డ్ లోకి మీరెప్పుడు వచ్చారు? ఇంతకే అమ్మేది అమ్మా ఇంట్లో అంట్లో తొంగుంటుంది. అడవి దయ్యాన్నా నేను, ట్రాప్ చేశాను, మా వాళ్ళందరినీ భూతులు తిడతావా? నేను భూతులు తిట్టలేదు మేడం, పొగిడాను. విన్నది నేను రా, అమ్మ కాదు. అయినా చెప్పొద్దురా అన్న చెప్పావంటే మేమంటే నీకు పొత్తిగా భయం లేదురా నిన్ను. మేడం ఇప్పుడు మీరు నాకు ఒక్కరికే కనిపిస్తారా అందరికీ కనిపిస్తారా? మీరనుకుంటే మేము కనిపించాము రా, మేమనుకోవాలి మీకు కనిపించాలని, అప్పుడే మేము కనిపిస్తాం. ఏంటంటే మీరు ఒక్కలే వచ్చారా, మనోళ్ళారా వచ్చేసారా, తడుచుకుంటే చాలు. పాపను ఒంటరిగా వదిలిపెట్టి మేమెందుకు ఉంటామరా? హలో హలో అవును, గొడ్డు చుట్టూ రాబందులాగా గుండ్రంగా భలే కూకున్నారు. నీవు దెయ్యాలని చెప్పొద్దన్నా నువ్వు చెప్పావు, దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పాల్ రాస్తా నువ్వు రోజు అడవికి రావాలిరా, అయితే రేపటి నుంచి వస్తాను. రేపటి నుంచి కాదు ఇప్పటి నుంచే రావాలి. డ్యూటీ ఇప్పుడు ఎక్కేలా? అవునండి, నాకు డౌట్, నాన్నదేం వచ్చాడు, అమ్మదేం వచ్చింది, వదిందేం వచ్చింది, అన్నదేం వచ్చాడు, లవర్ దయ్యం వచ్చింది, బిల్ల దయ్యం వచ్చింది. ఆ బిల్ల దయ్యం నడిలో వదిలొచ్చారు కదా, పాపం భయపడుతుందేమో. వచ్చిందిరా, వచ్చిందా, ఏది ఎక్కడ? అమ్మో అమ్మో వచ్చా వచ్చా, నువ్వు దగ్గర 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 వచ్చా, వచ్చా వచ్చా,
ఏమైంది బాబు, అట్టా కుక్కున్నారు? ఈరోజు మా రాంబాబు గారు రానున్నాడు. ఎందుకు రానన్నాడు బాబు? ఆడికి జ్వరం వచ్చిందంట. ఓహో, జ్వరం వచ్చిందా? వస్తాడులే. వస్తాడు వస్తాడు వస్తాడు. ఎలా వస్తాడమ్మా? వచ్చాడు. రాంబాబు, నేను అడిగినప్పుడు నువ్వు రానన్నావు. రావాల్సి వచ్చిందిరా. నాకు తెలుసురా, నేను లేకుండా నువ్వు ఉండలేవని. నీ లేకుండా ఇక్కడ చాలా మంది ఉండలేరు రా. దా కూర్చో. దా చెప్పేనా, నేను లేకుండా మా రాంబాబు గారు అస్సలు ఉండలేడు. అరే రాంబాబు, స్టార్ట్ చేద్దామా? తాటా, ఏట్రది? అంత్యాక్షరీరా? అంత్యాక్షరియా? యాక్చువల్గా వీళ్ళు ఇందాకే పాడుతూ ఉన్నారు, నువ్వు రాలేదుగా, అందుకనే రేపు పాడమన్నారు. కానీ వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు రాంబాబు వస్తాడు అని. నువ్వు వచ్చేసావు. నాకు పడమేట్రా, వీళ్ళు తడుచుకుంటే ఎలాగైనా వస్తారు. ఏమండి? అయితే ఫస్ట్ గో గో గో. కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాళీ మంత్రమిస్తే ఏమవుతావో, కంగారు పడ్డ కన్న శృంగారమా, వణుకుల్లో కూడా ఎంత వయ్యారమా. గోలి మార్. చింతకు ఇప్పుడు నెక్స్ట్ అవురా. నెక్స్ట్ ఇంకో రౌండ్ వేసుకోనా? ఒకసారి వేసారు. చామంతి. నంది కొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో, చంద్ర వంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో, నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా. చాలా బాగా చేశారు. చాలా రాపేద్దాం, అలిసిపోయి ఉంటారు పాపం. ఇంకా ఒక్కలేరా లాస్ట్? ఇంకా ఎవరు? నేనా? కటిక వాళ్ళ కథలు ముగియ, కంటి కొసల అగ్ను లెగయ, కండ కండగ ఒళ్ళు నరక, కసి కసిగా గొంతు కొరక, మృత్యు వచ్చి కేకలిడగ ప్రళయ నాదం జగతి వినగ, చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ, శత్రు హింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా, విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచనా, మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచనా. ఇప్పుడు మా రాంబాబు గారు పాడతాడు. నేను పాడను రాలుతున్న వాళ్ళు కాదు. జై చిరంజీవా జగద కవీరా, అసహాయ చోరా అంజన కుమారా, జై చిరంజీవా జగద కవీరా, అసహాయ చోరా అంజన కుమారా, జై చిరంజీవా. ఎందుకు నన్ను నంటి గత కక్ష పారిపోతున్నాను కూడా పట్టుకొస్తాను. గేమ్ మధ్యలో అనకూడదా? తెలియదురా అమ్మ. సార్, రాంబాబు సార్. ఏటమ్మా? మేము మీకు నచ్చామా? అమ్మా, మీకేట తెల్లా, మీరు సోపరా. అయితే పెళ్లి ఏర్పాట్లు చేసుకోమంటారా? కాదండానికి నేనేవడనమ్మా, ఇక అంత ఆడిష్టమే. రాంబాబు సార్కి పెళ్లి ఇష్టమేనంట, మీకు కూడా ఇష్టమేగా. అంటే ఒకసారి అమ్మకు కూడా మాట చెప్పి. చెప్తే ఒప్పుకుంటారు కదా సార్? ఏమో, రేపు ఏంటో తెలుసా? రేపున. అమ్మో, నేనేమీ లేదు, నాకేం తెలీదు. వస్తారు కదా? ఇక చాలేరా, మొత్తం తలకిందులు అయిపోన్నా. ఆ అడివేంటో, ఆ దెయ్యాలేంటో, అవి నాకు వార్నింగ్లు ఇవ్వడం ఏంటో, నేను వాటికి మాట ఇవ్వడం ఏంటో. ఓ రాంబాబు, ఇంతలో ఎంత చేంజ్ అయిపోయావురా. ఇప్పుడు ఆ బాలరాజు గారు పెళ్లి కొప్పుకోపోతే నా పరిస్థితి ఏంటి? అవి ఖచ్చితంగా నన్ను చంపేసిన లవర్దేయానికి ఇచ్చి పెళ్లి చేసేది. ఇది మాత్రం ఖాయం. దేవుడా, నువ్వే కాపాడాలి నన్ను. దేవుడంటే ఈడేవుడు? అరే రాంబాబు, ఏం చేస్తున్నావురా?
యా నేను నీ గురించి ఆలోచిస్తున్నాను రా. సరే గాని నువ్వు అర్జెంటుగా మన మామిడి తోటకు వచ్చే. ఈ కన్ఫ్యూషన్ మాకు ఒక్కరికి ఎందుకు? రాంబాబు గారికి కూడా కొంచెం ఇద్దాం. కృష్ణవేణి వసంతి, కృష్ణవేణి వసంతి. మరి బాలరాజు ఏంటి అర్జెంట్ రమ్మనువా? కృష్ణవేణి వసంతి, కృష్ణవేణి. సరే నువ్వు ఆలోచించుకోరా. అరే ఇట్రా. మరి లేకపోతే ఎట్రా? అది కాదురా, ఇక్కడేమో కృష్ణవేణి ప్రేమిస్తుంది, అక్కడేమో వసంతి ప్రేమిస్తుంది. ఇద్దరులో ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నువ్వు ఎక్కువ ఆలోచించుకో, వసంతని పెళ్లి చేసుకో. అంతే అంటావా? అంతే. మరి కృష్ణవేణి ఫీల్ అవుతుంది కదరా. ఏం ఫీల్ అవుదురా, నీకు దండం పెడతాను రా బాబు. వసంతనే పెళ్లి చేసుకో. నువ్వు వసంతని పెళ్లి చేసుకోలేదు అనుకో, నేను ఫీల్ అవుతా. చేసుకోరా, లేకపోతే ఇద్దరిని చేసేసుకోనా? గుద్దనంటే మళ్ళీ వసంతని పెళ్లి చేసుకో. చేసుకుంటావా? ఇది నేను, ఇది వసంతి. బాలరాజా రా, తాసుపావులో పడుకున్నావు, డ్యూటీకి రావా? వెళ్దాంలేరా. అవునరా, ఇదివరకు డ్యూటీకి రారా అంటే నేను రాను రాను తాక్కునేవాడివి, ఇప్పుడేంట్రా మంచి హుషారుగా ఉన్నావు? ఏడు చేస్తావురా, నాకున్న బాధ్యతలు అలాంటివి. సరేగానే ఏంటి వెనకదే దాచుకొని ఏంటిదే? ఏం లేదురా, ఇదిగో అబ్బా. ఏట్లేదా? ఏట్రిదే గిఫ్ట్. ఎవరికో? తనకే. తనకట్ట వసంతి తనకే. దేనికి? ఇవాళ తన బర్త్డే. తంది బర్త్డే ఈ మొక్కనే రాత్రి నీ చెవిలో చెప్పింది. వారు నిజం చెప్ప, బర్త్డేనా జాత్రేనా? ఎందుకు రా అలా మాట్లాడుతున్నావు? బర్త్డేనే. ఈ మధ్యన బర్త్డేలు కూడా చేసుకుంటున్నారా? ఇది గ్యారంటీగా తనకు నచ్చదురా. ఎందుకు నచ్చదు? వసంతికి సూపర్ గా నచ్చిదిరా. వారు పిచ్చోడు వాళ్ళకి నచ్చేవి ఇలాంటివి కాదురా. పురు బొమ్మలు, దిష్టి బొమ్మలు, అస్తపంజరాలు ఇలాంటివి నచ్చితే తీసుకెళ్ళియో. ఎలా నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతావు? అయినా నువ్వేంటి ఈ మధ్య ఎప్పుడు చూసిన దెయ్యాల గురించే మాట్లాడుతున్నావు? తొందరపడకరా, నువ్వు కూడా మాట్లాడతావు, రెండు రోజులు ఓపిక పట్టు. బావా, ఏంట్రా అది గిఫ్ట్? ఎవరికి? నాకేనా? ఇది వీడిది. ఏయ్ నాది కదమ్మా, వీడిదే. రే ఎందుకు రా అలా అంటావు, నీదే కదరా. ఒరే బలిటాడు రా, నాది కదా, నీదే పట్టుకో. ఇది నీదే. అబ్బబ్బా ఏంట్రా ఈ గొడవ? అత్త నీకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలీదు. బావ నావాడు అనుకున్నా, కానీ ఇక్కడ మాత్రం ఏదో తేడా జరుగుతుంది. ఒక్కటి చెప్తున్నా వినండి, వీడి పెళ్లి నాతో కాకుండా ఇంకా వేరే ఎవరితో అయినా జరిగితే మీ ఇంట్లోనే ఊరేసుకుని చచ్చిపోతా. దీని పిచ్చ కాకపోతే దాంతి ఎక్కడికి వెళ్తుంది? శబ్దం చేస్తుంది. బాగుంది కదరా. బాగుందిరా. ఇదిగో ఇది నేను, ఇది తాను. ఎంత ప్రేమరాదాను ఎంత నీకు. సరే ఇంతకీ గిఫ్ట్ ఎలా ఇస్తావు తనకి? తీసుకొని వెళ్ళి చేతిలో పెట్టి గట్టిగా పట్టుకోమని చెప్తాను. గట్టిగా పట్టుకోమను, కానీ ఏమైనా అయితే గట్టిగా అరవక ఇది అడవి కదా, రీసెంట్లో వచ్చేది. నేనెందుకు అరుస్తాను? అరిస్తే గిరిస్తే తన అరిసిద్ది, ఎందుకంటే ముక్కు పెట్టేస్తాగా. ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ఉందా బాబు మాకు? సరే నువ్వు గిఫ్ట్ వెళ్ళు, వెళ్ళి గిఫ్ట్ రా, వెళ్ళు సామి రంగ, నీకు నీకు ఎంత తెల్లు. నువ్వు వెళ్ళు, నీ నేలకు రెడీ అయిపోతా. అబ్బా నీ సిగ్గి శివడా, ఏ సిగ్గుపడుతున్నావురా? నీకు ఉంటా చూడరా, ముళ్ళో కళ్ళని కనబడతాయిరా. ఏంటి సార్ సిగ్గుపడుతున్నారు? నీకు గిఫ్ట్ తెచ్చా. గిఫ్ట్? ఏది ఏది ఏది? అబ్బా ఇస్తారు, కళ్ళు మూసుకో. ఈరా ఈరా టెన్షన్ పట్టుకంటే ఈరా. ఇప్పుడు ఉంటదడికి అమ్మ గైరం తల్లి, నన్ను కరుణించి తల్లి, ఈ నాకు తోడిగి తల్లి, లేకుంటే దైత్యుడు నాకు ఎంత నరకు చూపించాడు. Yeah.
వస్తాం కదా, చంటుడు కొంచెం కంగారు పడ్డంత. నేను మేనేజ్ చేసి పంపిస్తానుగా, మీరు వెళ్ళండి. రామ్ బాబుగా అర్థమైంది, నాది ఆమె, మీరు వెళ్ళండి. ఏమవుదో మనోళ్ళే, ఇక్కడ పాప నేర్పించిన గూట్లేగాడు ఎవడరా? చిన్నపిల్లలు నేర్పించినంత పెద్దోళ్ళు మా సార్ మేము. మనవాడికి పాప ఇప్పుడే కదా రివ్యూ అయింది, కొంచెం కంగారు పడ్డాడు అంతే. మీరేం బెంగపడకండి, మీరు వెళ్ళండి, నేను ఉన్నాను కదా, మీరు వెళ్ళండి. ఏయ్ రామ్ బాబు, చెప్పు మీ వాడికి మా చెల్లి ప్రేమించింది, పెళ్లి చేసుకొని తీరాల్సిందే. లేదని మధ్యలో ఎగస్ట్రాలు ఏమైనా చేశారు? మీ వాడికి ఏం కాదు, నాకు పగిలిపోద్దు. ఆ విషయం క్లారిటీగా అర్థమవుతుంది బాబు. మీరు వెళ్ళండి, మై హోనా తీసుకొస్తాగా, మీరు వెళ్ళండి. రే కర్రోడా, ఇంకోసారి మా అత్త నేర్పించారు. పోయి ఆడ ఆత్మ ప్రేమలోన పడ్డాడు, చుట్టూ ఉన్న భూతాలతో చుట్టరికం కలిపాడు, మిత్రుడికే ముచ్చవటలు పట్టించిన మనగాడు. చంద్రముఖి సిస్టర్ తో డేటింగ్ అని తెలిసాక కరెంట్ షాక్ కొట్టేసిన కాకి పిల్ల అయినాడు. పాపం పసివాడు. రారా? నేను రాను. చిన్న గుండెలా మానం చేయక రా. నేను రాను రా. చెయ్యట్ రా, నిన్ను తీసుకొస్తానని మాట ఇచ్చాను, రారా. అరే నన్ను చూస్తే నీకు కామెడీగా ఉందిరా? ఆ దెయ్యాలతో కుమ్మకే నన్ను నిరికించేస్తావా? ఏటేటేట అన్నవరా, నీ నిరికించనా? నేనా నీకు ఫోన్ చేసి ఇసికించిందే? నేనా నీకు ఫోన్ చేసి రా 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 అని రప్పించిందే? నేనా నీకు అడుగు తీసుకెళ్ళి దెయ్యాలతో చుట్టాలని కల్పించిందే? ఎంత మాట అన్నారా బాలరాజు? మరి వాళ్ళు దెయ్యాలన్న విషయం నాకెందుకురా చెప్పలేదు? ఆ ప్రయత్నం చేశాను రా, కానీ అక్కడ గోడ మీద పెట్టిన పిండాన్ని కాకులు పొడిచి తిన్నట్టు పొడిచి పొడిచి కొల్ల పొడిచారు రా. బాగా కొట్టారా నిన్ను? బాబోయ్ గ్రాఫిక్స్ దెబ్బలు రా. అరే వాళ్ళని మనం ఏదో ఒకటి చేయాలరా. నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు రా, అవి దెయ్యాలు, వాటిని ఏం చేయలేము మనం. అరే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏటే? అమ్మకి చెప్పేద్దామా? ఆల్రెడీ ఆ ఎక్స్పెరిమెంట్లు కూడా జరిగి మూసుకొని కూర్చున్నా. రారా. రే వద్దురా, రే నాకు భయం వేస్తుందిరా. వద్దురా, అరే వద్దురా, దెయ్యాలు రా, అవి భయం వేస్తుందిరా. అలవాటు అయిపోద్దులేరా, నాకు అవలే రా. వద్దురా, బయట కూడా ఎవరు లేరురా, పదరు వెళ్ళిపోదాం. అరే లేనట్టే ఉంటాయిరా, కానీ అక్కడే ఉంటాయి. చూసా లోపల ఏ సౌండ్లు వస్తున్నాయి? అవి లోపల డిస్కో డ్యాన్స్లు ఎత్తున్నట్టు ఉన్నాయి, నేను చూసి వస్తాను, ఇక్కడే ఉండు. You're going to now experience a new thing. Sri Vasanta is going to introduce the music of Bhootha Natyam. Hey! 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 Oh, Shakalaka Mastan Mastan Dam Mostavi Kistunda Oh, Raka Shakarakshan Bistan Dam Store Kamin Istunda Master.
వెళ్ళిపోదాం. ఆహా, ఏం డాన్సులు ఏం స్టెప్పులు, ఈ టాలెంట్ ఎవడికి రాదురా? ఏదైనా పిచాచులు పిచాచులే. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మేము మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాము, కానీ ఎవ్వరు లేరు, అందుకని వెళ్ళిపోయామని చెప్దాం. పద వెళ్ళిపోదాం. ఎంత అమాయకుడు రా బాలరాజు, ఈ ఐడియా మనుషులకై తోకేరా, కానీ అవి దెయ్యాలు. ఏం కాదు, రారా రారా, వెళ్ళిపోదాం, తనకి వెళ్ళిపోదాం. చెప్పాను వచ్చేత్రానే, ఎంత చక్కగా ఉన్నారో చూడు. కాస్టర్లో సగం కాలు తుమ్మ ముద్ద మొక్కలు వేసుకొని ఇంతకీ ఏం ఆలోచించారు? అసలు దెయ్యాన్ని ఎలా పెళ్లి చేసుకుంటారు అడగడానికి మీకన్నా ఉండాలి. రామ్ బాబు సార్, కాపాదు సార్, మధ్యలో నేను ఉన్నానుగా బాకర్ గారిని ఏదో చేస్తాలండి. ఒరే వాళ్ళు మాట్లాడరా బాబు. ఏంటి, రాత్రి నుంచి మా వసంతి పచ్చి గాలి కూడా పీల్చట్లేదు, దానికి నేనేం చేయాలి? నువ్వు వెళ్ళి వాదార్చాలి. వాదార్చాలా అంటే ఎలారా? టీవీలో చూడలేదా? ఒకరు పట్టుకోవాలి, ఇలా ముద్దులెట్టియాలి, పవగలించుకోవాలి, ఇదే వాదార్చు. అరే ఇవన్నీ దెయ్యాలని తెలిసాక ఎలారా చేసేది? ప్లీజ్ మేడం, వద్దు మేడం, కాపం ఎందుకు, నేను డీల్ చేస్తానుగా. ఒరే నీకు దండం పెడతాడు, ఆ పెళ్లి చేసుకోరా, తాలి కట్టెత్తి కనబడకండి పోతారు. సరే ఇక్కడే పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతారా? ఏంటి ఎక్కడేంటి ఎక్కడ, మా అమ్మాయి పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి. ఏమండి, దెయ్యంతో ప్రేమ అంటేనే ఎవడన్నా నవ్వుతాడు, దానికి తోడు దెయ్యంతో పెళ్లి, అది కాకుండా అంగరంగ వైభవంగా జరగాలంటే ఈ డిమాండ్స్ కి ఏమన్నా న్యాయం ఉందా అండి? ఉంది కాబట్టే డిమాండ్ చేస్తున్నాం. ఒరేయ్ ఉద్రా, ఒరేయ్ బాలా, ఉద్రా రేయ్, ఎలే అమ్ము అమ్ము, వీడు తట్టుకున్నట్టుకుంది, పక్కనుంటే కన్ఫర్మ్గా పేలిపోతాం. నా గాన్ చిక్కరేగిందంటే పెళ్లి లేదు గిల్లి లేదు, పడేగా కూర్చుంటే ఒక్కొక్కరు రెచ్చిపోతున్నారేంటో. మహా అయితే ఏం చేస్తారు మీరు, చంపుతారు అంతేగా, చంపండి, లేకపోతే పడే. వెళ్ళలేం బాబు, మీతో నా కూతురు పెళ్లి జరగకుండా అది ఆనందంగా లేకపోతే మా ఆత్మలు ఈ భూమిని వదిలిపోవు బాబు. అవును బాబు, కోరికలు తీరకపోతే ఆత్మలు అవుతారు. మా అందరి కోరిక వాసంతి పెళ్లి. అసలు మేము మీ వెంట ఎందుకు పడుతున్నామో తెలుసా బాబు? కుజదోషం ఉన్న మా వాసంతికి సంబంధాలు రావట్లేదన్న బాధలో ఉన్నమా, మీ సంబంధం రావడంతో ఎంతో సంతోషపడ్డాం. మా గురించి తెలిసి కూడా మీ మామయ్య మా సంబంధానికి ఒప్పుకున్నాడని తెలిసి ఇంకా ఆనందపడ్డాం. నిన్ను చూసిన తొలిచూపులోనే వాసంతికి నచ్చావు, నిన్నే తన భర్తగా ఊహించుకుంది, నీతోనే జీవితం అనుకుంది. వాసంతి పెళ్లి అంగరంగ వైభవంగా చెయ్యాలనుకుని కోటి ఆశలతో అంతా నీ దగ్గరకు బయలుదేరాం, కానీ ఇంతలోనే విధి మాపై విరుచుకుపడి మా ప్రాణాలతో పాటు మా ఆశలు కూడా గాల్లో కలిసిపోయాయి. నీకోసమే వాసంతి అడవికి వచ్చింది, నీకు దగ్గరయ్యింది. తనతో నువ్వు మాట్లాడుతుంటే, తన కోసం నువ్వు నిరీక్షిస్తుంటే చూసుకుని ఎంతో మురిసిపోయింది. నీలో ధైర్యం నింపడానికే నిన్ను దొంగలపైకి ఉసుగొలిపింది, నిన్ను చంపాలని చూసిన అడవి దొంగని చంపేసింది. ఇలా నిన్ను ప్రతిక్షణం కనిపెట్టుకుంటూనే ఉంది. ఇదంతా చేయడానికి కారణం నీ మీదున్న ప్రేమే బాబు, ప్రేమే. ఒక్కొక్కసారి తను బ్రతికిలేదన్న విషయం నీకు తెలిస్తే నువ్వెక్కడ దూరం అయిపోతావోనని ప్రతిక్షణం ఎంత కుమిలిపోయేదో తెలుసా బాబు? కోసం వస్తూ మీరంతా చనిపోయారా? అడవిలో తోడుంటావని నేననుకుంటే జీవితాంతం నా తోడు కావాలని నువ్వు కోరుకున్నావా? అవును సార్, నేను మీతో కలిసి ఉండలేననే విషయం తెలిసి కూడా ఇదంతా చేస్తున్నందుకు కారణం మీపై నాకున్న ప్రేమ, నాపై నా వాళ్ళకున్న ప్రేమ. ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు బతుకుంటే బాగుండని, ఇప్పుడు అనిపిస్తుంది నిన్ను నిజంగా ప్రేమించాలని, ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా నేను పెళ్లి చేసుకోవాలని. కానీ ఇవన్నీ జరగవని తెలిసి బాధగా ఉంది వసంతి. వసంతి, ఒక్కసారి నిన్ను గట్టిగా కౌగిలించుకొని ఆడవాలనుంది.
చాలు సార్, ఈ మాట చాలు. విధి మాకు చావుని దగ్గర చేసిన మీ మీదున్న ప్రేమను మాత్రం దూరం చేయలేకపోయింది. ఎలాగో ఈ జన్మలో నేను మీతో కలిసి ఉండలేను. నాకంటే మిమ్మల్ని ఎక్కువగా కృష్ణవేణి ప్రేమించింది. కావాలనుకున్న వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్. నేను కోల్పోయిన ప్రేమను కృష్ణవేణికిచ్చి న్యాయం చేయండి సార్. లేదు, చేస్తాను, ఇద్దరికి న్యాయం చేస్తాను. మామయ్య, కృష్ణవేణి ఎక్కడ? నేను అడిగేది అదే ప్రశ్న. నా కూతురు ఎక్కడరా? గుల్లి చౌక్ లాప్ మామయ్య, దాన్ని నేను అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఎక్కడ చెప్పు. పెళ్లి చేసుకుంటావా? 5 నిమిషాలు లాగు, పోలీసులు వచ్చి నీకు బాగా చేస్తారు పెళ్లి. ఇదిగో యుద్ధం నీకు నాకు మధ్య, మధ్యలో బాబాయ్ ఎందుకు? నీకు నాకు మధ్య యుద్ధం ఏంటి? రాజీ చెప్పీరికి నాయాల. ఇంకోసారి పిరికోడు పిరికోడు అని అంటే పిడుగు తిరుగు తెస్తా. అయ్యగారు అయ్యగారు, అమ్మాయి గారిని అడవి దొంగలు ఎత్తుకుపోతున్నారు. దొంగలు కృష్ణవేణితో ఏం పని? ఇప్పుడు ఏం చెయ్యాలి? దొరికాడు. నువ్వేం టెన్షన్ పడక మాయా, నీ కూతురు నువ్వు కాపాడుకోలేవు. నువ్వు నమ్ముకున్న పోలీసు వాళ్ళ వల్ల అస్సలు కాదు, ఎందుకంటే ఒకప్పుడు ఆ దొంగల్ని బాగా కొట్టింది నేనే, కాబట్టి నీకు ఇంకా ఆప్షన్ లేదుగా. ఇదిగో నీకు నీ కూతురు కావాలి అంటే నాకిచ్చి పెళ్లి చేయాలి అంతే. ఏదేమైనా ముందు నా కూతురు నాకు ముఖ్యం. ఏం చెప్పేవరా? సరే నువ్వు తొందరగా రెడీ అయిపోయి కళ్యాణ మండపానికి వచ్చే. మరి నువ్వు అమ్మాయిని తీసుకొస్తావా? నేను ఎందుకు వెళ్తాను? నేను రెడీ అవద్దా? ఆ పెళ్లి పనులన్నీ ఎవరు చూసుకుంటారు? త్వరగొచ్చి. ఇది వెళ్ళకపోతే నా కూతుర్ని ఎవరు తీసుకొస్తారు? ఇంతకి ఇద్దరులో ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావురా? ఇద్దరిని చేసుకుంటున్నా. ఇద్దరిని పెళ్లి చేసుకుంటా నువ్వేను సాబన బాబా? ఇంతకి కృష్ణవేణి ఎక్కడ? తను చాలా బిజీరా, వస్తుంది. రే కళ్ళ ముందర అలా తిరక్కండ్రా, చాలా చిరాగ్గా ఉంది. అసలు మీ ప్రాబ్లం ఏంట్రా? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? నీ బాలు కోసం. ఆ బాలుగాడు రాడ్రా, వాడు పెళ్లికి రెడీ అవుతున్నాడు, నేనే వెళ్ళాలి. హేయ్, ఎలా కుదురుద్ది? మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. కావాలంటే ఫోన్ చేసుకోనరా. హలో. రే బాలరాజు, నీ మరదల్ని ఇక్కడ కిడ్నాప్ చేశావురా, నువ్వు రాకపోతే చంపేస్తాం. అన్నా మీరు ఇంకా బతికే ఉన్నారా? అన్నా మీరు మంచి దొంగలు, నా మాటిని పారిపోయి దొంగలు కొట్టుకొని బతకండి. పొట్టి బామర్ది, టైం ఎంత అయింది బే? 12:40 అంటే ముహూర్తానికి 10 మినిట్స్ ఉంది. తప్పదు. ముడి ముందుకేసినోడు ఎవర్రా? ఏంటి బాబా, నన్ను కిడ్నాప్ చేస్తే కనీసం రాను కూడా రాలేదు. అంతొద్దు, నువ్వు వాసంతి అన్న సంగతి నాకు తెలుసు. మేడం నమస్కారం, నన్ను గుర్తుపెట్టారా? బాగున్నారా? మన ఫ్యామిలీ ఏదండి? నమస్కారం, వస్తున్నా. కూర్చున్న వాళ్ళు లేపేసి ఖాళీ కూర్చుని దాన్ని పెడతావా? నువ్వు చూడాలనుకుంటాలి కనబడరు, వాళ్ళు అనుకోవాలి నేను చూడలేదు, అప్పుడే నీకు వాళ్ళు కనిపిస్తారు. ఒరే ఒరే పెళ్ళిరా, ఇది ఆయన ఎవరు అనుకుంటున్నావు? చెయ్యటి అక్కడెట్టవుతుంది. రే పక్కన ఎవరు లేడు కదరా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఇదేంటి గుండి రూపిపోతున్నాయి?
ఏంటి ఉట్టి చేతులతో వచ్చావు పాలేయి? పాలు కావాలా నేను కావాలా? తిండిపోతున్నాయి అలా. అవును ఆ మూల పడుకున్నావేంట్రా? పూలు నలిగిపోతాయని. అరే పిచ్చోడా, శోభనమంటే పూలు నలగాలి, బొట్టు చెరగాలి, జుట్టు చెదరాలి, నే నరవాలి, అర్థమైందా? మధ్యలో పడుకో, నీకోటి ఇవ్వాలి. కళ్ళు మూసుకో. ఇస్తాను, ఇంకా ఇవ్వమేంటి? ఇచ్చి చాలాసేపు అయింది. నువ్వు వెళ్ళలేదా? ఏ, మా వాళ్ళ కోరిక తీరిపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి నా కోరిక? నీ కోరిక ఏంటి? శోభన. శోభనం అంట, ఏం చేద్దాం? రే బాలుగా, నేను ఇక్కడ ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావురా? దీనికి ఇది కనబడదు. ఒరే బిడ్డా, ఇప్పుడు చేయరా సాహసం. అరే రాంబాబు, ఇప్పుడు ఏం చేయమంటావు? రాంబాబు లేడు, శంకరకు పోయాడు, ఫోన్ పెట్టాయి. దెయ్యమని భూతమని దౌడు తీయు బిరుకోళ్ళు, గాలి అని ధూళి అని గోల గోల పెడతారు. అలాంటోళ్ళు ఇదిగో మన మధ్య కూడా ఉన్నారు. గుండెలోని భయానికే మారు పేరు భూతమని తెలుసుకుంటే ఉండవు ఈ చిక్కులింగ ఏనాడు. నో ఫియర్ నో హారర్. అంటే ఇదిగో తోకను రక్తం వీడు, పిల్లి కూత వింటేనే పులిగాండ్రి అంటాడు. భూకంపం వస్తుందని ఇల్లు కూలగొడతాడు. ఎండ్లెస్ రోడ్డులోన ఎన్ఫీల్డ్ బండి పైన 20 km/h మించకుండా వెళతాడు. ఈ రొట్టి పిరికిసన్నా సడహ. చచ్చిపోతాడు. ఫారెస్ట్ కి ఫస్ట్ నైట్ గెస్ట్ లాగా వచ్చాడు. ఒంటరిగా ఉంటే అస్సలు పోలేనోడు, చీకట్లో సోలోగా ఇంకేమైపోతాడు.